శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయణాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సాయినాథుని యొక్క దివ్య కరుణాకటాక్ష వీక్షణముల చేత 7 రోజుల పాటు ఇక్కడ సాయిబాబా గారి యొక్క జీవితము వారి యొక్క లీలలు వాటి వెనకాతల ఉండేటటువంటి తత్వోపదేశము వీటి పరంగా ప్రసంగం జరగాలి అని పరమభక్తుడైనటువంటి సుబ్బారావు గారు సంకల్పం చేస్తే సాయినాథుని యొక్క అనుజ్ఞ ఎందుకు దొరకదు కనుక అందుచేత భగవానుడు ఇవాళ్ళకి 4వ రోజు ప్రసంగంలో ప్రవేశపెట్టాడు. ఇంకొక 3 రోజులతో ఈసారికి ఈ పరంపరా ప్రసంగాలు పూర్తవుతాయి. నిన్నటి రోజున మనం ఉపన్యాస కార్యక్రమంలో శ్రద్ధా సబూరి అనేటటువంటి 2 మాటల గురించి విశ్లేషణ చేసుకుంటూ ఎక్కడెక్కడ విశ్వాసం ఉంటుందో ఎక్కడెక్కడ ఓర్మి నిరీక్షణ సహనము ఉంటాయో అక్కడక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరిస్తుందని దానికి బాబాగారు ఒక అద్భుతమైన మాట అంటారు. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని ఎలా నడుస్తారో ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమగా ఉంటారో అలా శ్రద్ధ సాబూరి అనేటటువంటి 2 కూడా ఒకదానిలో ఒకటి చెయ్యి వేసుకుని నడవాలి అంటారు. విశ్వాసము ఉండి నిరీక్షణలో తొట్టుపాటు ఉండకూడదు. నిరీక్షణ మాత్రము ఉండి విశ్వాసము తొట్టుపడకూడదు. విశ్వాసము నిరీక్షణ 2 కలిసి నడవాలి. కలిసి నడవడంలో ఒక గమ్మత్తుంటుంది. నిన్నటి రోజున నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ప్రసంగాన్ని పూర్తి చేసేసాను సమయాభావం వల్ల. ఒక్కొక్కసారి మనం ఆశ్రయించినప్పుడు అది భగవత్ స్వరూపం కావచ్చు, ఒక యోగి కావచ్చు, ఒక గురువు కావచ్చు, ఒక జ్ఞాని కావచ్చు. మనం భగవంతుణ్ణి ఆశ్రయించి మనం నోరు విప్పి కష్టం చెప్పక్కర్లేదు. ఈశ్వరుడికి తెలియదా మన కష్టమేమిటో? అసలు నోరు విప్పి కూడా చెప్పక్కర్లేదు. చెప్పకుండా ఆ ఈశ్వరుడు యొక్క పాదములను నమ్మి పూనికతో ఉండి నాకెందుకు మేలు జరగదు, జరిగి తీరుతుంది అని ఆశ్రయించి ఉన్నంత మాత్రం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒకనాడు కలిగి మీ ప్రమేయం లేకుండానే మీరు నోరు విప్పి అడగకుండానే మీకు ఒక కామ్యము నెరవేరిపోతుంది. దానికి నిన్నటి రోజున నేను మీకు ఒక దృష్టాంతాన్ని చూపించి ఉన్నాను. అదే ఆ
బాబాగారి సన్నిధానంలో నిరంతరం పూనికతో ఆయన యందు విశ్వాసంతో సమయాన్ని గడుపుతూ ఆయన యొక్క సేవ చేసుకుంటూ పరమభక్తితో ప్రవర్తించినటువంటి చంద్రాభాయ్ అనబడేటటువంటి ఒక స్త్రీ యొక్క వృత్తాంతాన్ని మీకు విశ్లేషించాను. ఒక్కొక్కసారి శరణాగతి అని ఒకటి జరుగుతుంది. బాబాగారు దాని గురించి ఎక్కువగా నిర్దేశం చేస్తుండేవారు. నాకైతే అనిపించింది, సాయిబాబా గారి యొక్క జీవిత చరిత్రను అంతటినీ చదివిన తరువాత నాకు ప్రగాఢంగా కనిపించినటువంటి విశ్వాసం ఏమిటి అంటే, బాబాగారు తన జీవిత కాలంలో ఎక్కువగా బోధ చేసింది, ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పినది శ్రద్ధ సాబూరి, జీవితాన్ని ఎలా ఉన్నతి వైపుకు తీసుకెళ్లాలన్న దాని మీద తన బోధని కేంద్రీకరించారు. నేను అటువంటి నిర్ణయానికి ఎందుకు రావలసి వచ్చింది అన్నది మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కసారి మనం శరణాగతి చేస్తాం. శరణాగతి అన్న మాట కూడా చాలా మంది చాలా తేలిగ్గా వాడేస్తూ ఉంటారు. ఆయన శరణాగతి చేశారండి అంటుంటారు. ఏమిటి శరణాగతి అంటే? అంటే చాలా మంది దృష్టిలో శరణాగతి అంటే ఓసారి బాబాగారి దేవాలయానికి వెళ్ళో నమస్కారం చేసుకుని మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉండడం. ఏదో నాకు ఒక పని జరగాలనుకోండి, ఆ పని జరగాలి అంటే నేను ఆ పని జరగడం కోసం ఎవరో ఒక ఆఫీసర్ గారినో లేకపోతే ఒక సమర్థుడైన వ్యక్తి యొక్క పాదాలు పట్టుకుని అయ్యా నాకు ఎలా అయినా ఈ పని జరిగేటట్టు చూడండి అని చెప్పి నా ప్రయత్నం నేను చేసుకుంటూ, ఎందుకైనా మంచిది దీనికి పక్కన దైవము యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి కదా అని చెప్పి ఒకసారి బాబాగారి దేవాలయానికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకోవడం. బాబాగారి దేవాలయం అని ఎందుకంటున్నానంటే మనం చేస్తున్నది బాబాగారి సత్సంగ ప్రసంగం కాబట్టి. మీరు రామచంద్రమూర్తిని దైవంగా అంగీకరించిన వారైతే రామాలయానికి వెళ్ళవచ్చు, నాకు నామరూపాలతో సంబంధం ఏం లేదు. నేను చెప్పేది పరబ్రహ్మం గురించి చెప్తున్నాను. అది మీరు బాబాగారు అనుకోండి, రాముడు అనుకోండి, శివుడు అనుకోండి, అభ్యంతరం ఏం లేదు. మరి ప్రసంగం సత్సంగం సాయిబాబా గారి గురించి కాబట్టి బాబాగారి నామాన్ని నేను వాడుతున్నాను. మీరు బాబాగారి దేవాలయానికి వెళ్ళి ఒక నమస్కారం చెయ్యొచ్చు, ఒక పూజ చేసుకోవచ్చు. చేసుకుంటే అది శరణాగతి కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, దాన్ని శరణాగతి అని అనరు. చాలా మంది అనుకుంటారు ఏదో దేవాలయానికి వెళ్ళి ఒక నమస్కారం చెయ్యడం, దేవాలయానికి వెళ్ళి అయితే బాబాగారి నామం చెప్పుకోవడం నేను సర్వస్వ శరణాగతి చేసేసాను అంటూ ఉంటారు. అలా దాన్ని శరణాగతి అని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో. శరణాగతి అనేటటువంటిది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, వీడు శరణాగతుడు అని మీకు దొరకదు. శరణాగతి చేశాను అని మీ వాక్కుతో చెప్పినది శరణాగతి కానీ కాదు. శరణాగతి చేయడము అనేటటువంటి సందర్భమే వేరు. శరణాగతి చేస్తే దాని ఫలితము ఎంత గొప్పగా ఉంటుందో, శరణాగతి చేసినప్పుడు వచ్చేటటువంటి ఫలితం కూడా ఎలా ఉంటుందో బాబాగారు ఒక చోట నిరూపించారు. సర్వస్య శరణాగతి అంటే ఏమిటో తెలుసా అండి? మీ అంత మీరుగా ఉపాయమును విడిచిపెట్టుట, రెండు. మీకు వేరొక ఉపాయము తోచకుండుట, రెండిటిలో ఏదైనా అవచ్చు. ఒక్కొక్కసారి మీరు పరమభక్తి స్థాయికి చేరుకుంటారు. చేరుకున్నప్పుడు మీరు ఏ ఉపాయం జోలికి వెళ్ళరు. వెళ్లకుండా నాకు ఈశ్వరుడు ఉన్నాడు, కానీ అది చాలా కష్టం. నేను నోటి మాటలతో చెప్పినంత తేలిగ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో, అదంత తేలిక కాదు సర్వస్య శరణాగతి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. లోకం అట్లా సర్వస్య శరణాగతి చేసేటటువంటి వాణ్ణి ఒక వెర్రివాడి కింద చూస్తుంది. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక 55 సంవత్సరములు ఒక వృద్ధుడికి వచ్చేసాయి, ఆయనకి కొడుకులు లేరు, లేకపోతే ఒక 50 ఏళ్ళు వచ్చేసాయి, ఆయనకి కొడుకు పుట్టాలి అని కోరిక పుట్టింది. ఆయన భార్యకి ఒక 45 సంవత్సరాలు, మీరు ఉదాహరణకి వేసుకోండి, ఆయనకి 50 సంవత్సరాలు, ఆ భార్య అనారోగ్యవంతురాలు, ఆవిడికి ఆరోగ్యం లేదు. వారిద్దరూ కలిసి ఈశ్వరుడికి సర్వస్య శరణాగతి చేశారు. ఎప్పుడు? 50 సంవత్సరాల వయస్సులో కొడుకు పుట్టాలని. అప్పటికి వారికి ఒక ఆడపిల్ల ఉన్నది, అయినా వారికి కొడుకు పుట్టాలి అని ఒక పూనిక. కొడుకు పుట్టాలి అంటే 50 సంవత్సరాల వయస్సులో కోరిక పుట్టిందనుకోండి, మళ్ళీ సెకండ్ ఇష్యూలో ఒక మేల్ చైల్డ్ కావాలి అంటే మనమైతే ఏం చెప్తామంటే భార్య అసలే అనారోగ్యవంతురాలు, ఇఫ్ యు ఆర్ సో కీన్ ఇన్ ఎ మేల్ చైల్డ్ ఒక పని చేయి, ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అసలు లోపల ఉన్న పిండం మళ్ళీ మగ శిశువా కాదా కన్ఫర్మ్ చేసుకోమని చెప్తాం మనం. కానీ ఆయన ఏం చేశాడంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 50 ఏళ్ల వయసులో నీకు ఇప్పుడు కొడుకు కావాలా, ఓ పక్క భార్యకు ఒంట్లో బాగులేదు అంటుంటే ఆయన చేసిన పని ఏమిటో తెలుసా అండి? సింహాచలంలో చందన పువ్వులు పువ్వు అని చేస్తారు. చందన పువ్వులు పువ్వు అంటే స్వామి నిజమూర్తి దర్శనం ఉండదు సింహాచలంలో, ఒక్క చందన పువ్వులు నాడే. సరే అలా ఎందుకు చేస్తారండి, సింహాచలంలో ఎందుకు చందనం రాసేస్తారు అంటే వేరు విషయం.
ఎప్పుడైనా దాన్ని కలిపినప్పుడు దానికి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మళ్ళీ అందులో కడితే అదో అరగంట 40 నిమిషాలు అయిపోతుంది. అందుకని ఆ సింహాచలంలో చందన పువ్వులు చేసిన రోజున ఒక్కరోజునే మీకు నిజమూర్తి దర్శనం అవుతుంది. ఆ నిజమూర్తి దర్శనం ఈ వ్యాసంకాలంలో బహుశా ఏప్రిల్ మే లోనే వస్తుంది ఆ చందనపు ఒలుపు. అది చేసినప్పుడు ఒక నమ్మకం ఉంది శాస్త్రంలో. ఏమిటో నమ్మకం అంటే, మీకు కొడుకు కావాలి అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా భార్యాసహితుడై గిరి ప్రదక్షిణం చెయ్య. పొద్దున్న ప్రారంభం చేసి, అది తెల్లారగట 3 గంటలకో ఎప్పుడో కాదు, ఉదయం ప్రారంభం చేసి సింహాచలం కొండకంతటికి ప్రదక్షిణం చెయ్యాలి. అలా ప్రదక్షిణం చేస్తే వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. ఎక్కడో పురాణంలో ఒక వాక్యం ఉంది. వాక్యం ఉండడం వేరు, శరణాగతి అంటే మీకు ఒక ఉదాహరణకి నేను ఈ మాట చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన ఈ మాట నమ్మాడు. నమ్మి ఆయనకి 50 ఏళ్ళు. ఇదిగో ఇందాక నేను చెప్పినటువంటి పరిస్థితి. నాకు ఎందుకు పుట్టడు కొడుకు? నేను సింహాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తానన్నాడు. ఇప్పుడు లోకం ఏమంటుంది మీరు ఆలోచించండి. చుట్టూ ఉన్న బంధువులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ, నీకో 50 ఏళ్ళా, భార్యకి 45 ఏళ్ళా, ఆవిడకి అనారోగ్యమా, నీ కొడుకు కావాలా, అందుకు నీ ఎండలో గిరి ప్రదక్షిణానికి బయలుదేరతావా, ఏమైనా బుద్ధి ఉందిరా నీకంటుంది. కానీ చిత్రం ఏమిటంటే వాడు ఉన్నాడు, పూనికి ఉండాలి. ఇప్పుడు మీ ప్రయత్నం ఏమిటి? దేని మీద నమ్మకం? దేని మీద నమ్మకం లేదు. ఏమి నమ్మకం? ఈశ్వరుడి మీద మాత్రమే నమ్మకం. ఆ నమ్మకంతో కొండ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఆయన తిరిగాడు, గిరి ప్రదక్షిణం చేసేసాడు. గిరి ప్రదక్షిణం చేసేసిన తరువాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తరువాత ఒక 3-4 నెలలకు ఒక వార్త తెలిసింది, భార్య నీళ్లు పోసుకుంది. చిత్రం ఏమిటంటే 9 నెలలు నిండిపోయాయి, ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎవరో తెలుసా అండి? ఆంధ్రదేశంలో వాడవాడలా శ్రీమద్ రామాయణాన్ని ప్రచారం చేసి ధన్యుడై అజరామరమైనటువంటి కీర్తి గణించి ఎవరు పేరు చెప్తే ఇప్పటికీ 200,000 కుటుంబాలు నమస్కారం చేస్తాయో అటువంటి శ్రీభాష్యం ఉపలాచార్య స్వామి వారు. సర్వస్య శరణాగతి ఫలించిందా లేదా? ఫలించింది. నీయంత నీవుగా అన్ని ఉపాయములను విడిచిపెట్టాలి. ఇది అన్ని వేళలా కుదురుతుందా? ఎవరికో ఒంట్లో బాగులేదనుకోండి, ఒంట్లో బాగులేకపోతే సర్వస్య శరణాగతి అంటే ఈశ్వరుడు ఉన్నాడు, నేనేం మందేసుకోను, వాడు చూస్తాడు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిలాగో ఎవరిలాగో నాకు ఈశ్వరుడు ఉన్నాడు, వాడే నాకు రక్షించినా ముంచినా వాడే అని ఉండిపోగలిగితే ఎలా? బెంగ బెంగగానో భయం భయంగానో ఏమో ఇలా ఉన్నాను కానీ జరుగుతుందో జరగదో అలాంటి అపనమ్మకాలతోటి నమ్మకాపనమ్మకములతోటి మునుగుతూ తేలుతూ దాన్ని సర్వస్య శరణాగతి అనరు శాస్త్రంలో. ఉన్నాడు ఒకే పూనిక తో మీయంత మీరుగా సర్వోపాయములను విడిచిపెట్టుట, దీనికి శరణాగతి అని పేరు. సర్వస్య శరణాగతి అంటే వాడిక ఏ ఉపాయమును ఆశ్రయించడో. ఇది చాలా కష్టము, ఇది మీరు అన్ని వేళలా చెయ్యగలిగినది కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్పేశానో తెలుసండి? ఇంత ధైర్యంగా మీరు చేద్దామన్నా మీ ఇంట్లో ఉన్నవాళ్ళు, మీ స్నేహితులు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు వెంటనే మిమ్మల్ని వెర్రివాళ్ళే చూస్తారు. అప్పుడు తట్టుకోవడం చాలా కష్టం, మనస్సులో అంత దృఢంగా నిలబడిపోగలగాలి. అందుకని 1వ శరణాగతి అందరూ చేస్తారు అంటే అంత తేలిక విషయం కాదు. 2వ శరణాగతి ఒకటి ఉంటుంది, ఇది ఒక్కొక్కసారి చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఫోర్స్డ్ అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితులలో వేరొక ఉపాయము కనపడక చేసినటువంటిది కూడా శరణాగతే. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి శరణాగతి అంటే? మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, అప్పుడు గుడికి వెళ్ళడం ఏమి ఉండదు, పూజలు చేయడం ఏమి ఉండదు, పారాయణాలు చేయడాలు ఏమి ఉండవు, నామాలు చేయడాలు ఏమి ఉండవు, ఏమీ ఉండవు. ఏమిటుంటాయి? ఒక్కసారి తన ప్రయత్నంతో పూనికతో ఒక ప్రార్థన చేసేస్తాడంటే, చేసేస్తే ఆ శరణాగతి అప్పుడు టక్కని క్లిక్ అయిపోతుంది. అది కానీ ఇక్కడ ఉండాలి నిజాయితీ. అన్ని ప్రయత్నాలు విడిచిపెట్టేయాలి. అది ఎప్పుడు? మీరు విడిచిపెట్టడం కాదు, మీకు అంతకన్నా దిక్కుతోచని స్థితితోటి వస్తుంది. అప్పుడు మీరేం అనుకోరు, ఇంకా మీరు ఏదో చేద్దామన్నా అప్పుడు మీకు ఇంకేం ఉండదు, ఇంకా మీరు చేయడానికి ఏం అవకాశం ఉండదు. ఉండనప్పుడు జరుగుతుంది ఆ సర్వస్య శరణాగతి. మీకు నేను దీనికి 2 ఉదాహరణలు చూపిస్తాను. ఒకటి బాబా గారి జీవితంలో జరిగినటువంటి లీల, 2వది వేదికల మీద నా గురించి నేను ఎప్పుడూ చెప్పను కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను. మా పాప చాలా చిన్న వయస్సులో ఉండగా, 3 సంవత్సరాల వయసులో ఉండగా, కొంచెం తెల్లగా ఉండేది,
దేంటి వాళ్ళ తాతగారు వచ్చారనుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. తాత అంటూ నోరు తెరిచి పరిగెత్తుకుంటూ వచ్చింది. వాళ్ళ తాతగారు సైకిల్ మీద వచ్చారు సినిమా హాల్ నుంచి. దురదృష్టవశాత్తు అప్పుడే ఇల్లు కడిగారు, అది పరిగెడుతున్నటువంటి పీచు వెనక్కి వెళ్ళిపోయింది, ముందుకు పడిపోయింది, నాలుక అలా ఉండిపోయింది. ఉండిపోయినప్పుడు గడప మీద పడిపోవడంలో పళ్ళని వెళ్ళి నాలుకను కొట్టాయి, కొట్టడంలో నాలుక తెగిపోయింది. తెగిపోయి ఇంత పట్టుతో మాత్రమే నాలుక వెరలాడుతోంది. ఇంట్లో వాళ్ళందరం చూసాం, నిత్తు ఓడిపోతోంది, పిల్ల తెల్లగా ఉంటుందేమో, ఒళ్ళంతా నిత్తురు. ఆ పిల్లని తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ పిల్లని చూడగానే ఆయన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. దాని గౌరవార్థం కాదు, దాన్ని చూసి భయపడిపోయి, ఇదేంటంటే బాబు ఇంత నిత్తురు కారిపోతోంది, నేనేం చేయలేనండి ఇలాంటి వాటికి, నేను డాక్టర్నే కావచ్చు కానీ ఈ పిల్లని ఈ పరిస్థితిని చూస్తే నేను చేయగలిగింది ఏం లేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉంచకండి 5 నిమిషాలు కూడా అన్నాడు. నేను మళ్ళీ ఆ పిల్లని తీసుకుని ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పెడితే ఆ డాక్టర్ గారు చూసి అన్నాడు, ఇది ఏమంటే మామూలుగా చేసేది కాదండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్ల కదా, ఇప్పుడు ఈ పిల్లకి 4కి కుట్లు వెయ్యాలి అంటే ఎనస్థీషియా ఇవ్వాలి, ఎనస్థీషియా చాలా తెలివైన వాడు, చాలా గొప్ప శక్తి ఉన్నవాడు ఇవ్వాలి, ఏమాత్రం కొంచెం ఎక్కువ పాళ్ళు ఇచ్చినా పిల్లకి పెరాల్టిక్ స్ట్రోక్ వస్తుంది, ఇంకా పిల్ల జీవితాంతం పక్షవాతంతో ఉంటుంది, అంత రిస్క్ తీసుకోకూడదంటే బలవంతంగా మీరు నోరు తెరిచి పట్టుకోండి, 4 కుట్టేస్తాం, కానీ జాగ్రత్తగా కుట్టడం కుదరదు, 4 నరాలు మొద్దుబారిపోతాయి, అందుకు ఈలోగా కుట్టేయాలి, కుట్టేస్తే ఏమవుతుందంటే చెప్పు కుట్టినట్టు కుట్టేయాల్సి వస్తుంది, అందుకని ఇంకా మాటలరు. 4 ఉంటుంది కానీ మీ పిల్లకి ఇంకా జీవితంలో మాట సరిగ్గా ఉండదు, కుట్టమంటారా అని అడిగాడు. అప్పుడు మీరు ఏమంటారు, జాగ్రత్తగా కుట్టండి సాధ్యమైనంత వరకు అంటారు, కానీ రాజమండ్రియో కాకినాడో తీసుకెళ్ళడానికి అవకాశం లేదు అప్పుడు, ఎందుకంటే ఈలోగా నరాలు మొద్దుబారిపోతాయి, కుట్టేసేయండి అన్నా. అంటే ఆయన కుట్టేశాడు, పాపం చెప్పాడు, చూసుకోండి 4 తిత్తులు తిత్తుల కింద వచ్చేసింది, మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇంకా మీ పిల్ల ఈ జీవితంలో ఇక మాట్లాడదు, ఆ పిల్ల ఏం మాట్లాడినా ఎవరికి అర్థం కాదని చెప్పాడు. అంతే మన ప్రాప్తం, ఏ జన్మలోనో మనం ఏదో పొరపాటు చేశాం, ఈ జన్మలో ఈశ్వరుడు నా కూతురికి మాట తీసేశాడు అనుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాం. అందరూ వచ్చి నోరు తెరు అనేవారు. బంధువులు అన్నవాళ్ళు వస్తుంటారు కదా, దానికి భయం ఎక్కువైపోయింది, అది అసలు నోరు తెరవడం మనిషి. ఇప్పుడు మీరు అన్నం ఎలా పెడతారు, పెట్టడం కుదరదు కాబట్టి క్షీణించిపోయింది పిల్ల. ఒక 2 రోజులు అయిన తర్వాత కోడి ఎలా అరుస్తుందో అలా అరిచేది అంతే, కొక్కొక్కొక్కో అన్నట్టు ఏడిచేది. అసలు ఇంకా ఇది దక్కుతుంది మాకు అన్న నమ్మకాన్ని కూడా మేము క్రమంగా వదిలిపెడుతున్నాం. ఒక రాత్రి వేళ అది లేచి కూర్చుంది, అందరూ 4 చూపించమంటున్నారు ఏమిటి అని, డిమ్ లైట్ కాంతిలో ఎదురుగుండా డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది, అక్కడికి వెళ్ళి 4 చూసుకుంది. ఆ కుట్టినప్పుడు ఓ చిన్న నరం పోగు బయటికి వేలాడుతోంది, అది ఏం చేసిందంటే ఇదే ఏదో తేడా అనుకుని ఆ నరం పోగు పట్టుకుని ఇలా లాగేసింది. లాగేసేటప్పటికి అర్ధరాత్రి వేళ ఆ కుట్టిన నరం అంతా ఊడిపోయింది, మళ్ళీ 4 కింద విడిపోయింది. విడిపోతే మళ్ళీ లేచాము, మళ్ళీ అరుస్తోంది ఏడుస్తోంది, మళ్ళీ నెత్తురు, దానికి ఇంకా ఏడిచే ఓపిక లేదు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఇస్తే ఆయన అన్నాడు, అంటే ఒకటోసారి కుట్టినప్పుడే నేను చాలా బాధపడ్డాను, ఈ పిల్లకి నా చేతులతో నేను మాట తీసేస్తున్నాను అని కుట్టాను, మళ్ళీ ఎలా కుట్టనండి అన్నారు. మరి కుట్టకపోతే మార్గం ఏమిటి డాక్టర్ గారు అంటే, ఆ 4 చిన్న ముక్కతో వేలాడుతోంది, తీసేద్దామంటే ఇక 4 ఎదగదు కాబట్టి తినడం కూడా కష్టమైపోతుంది భవిష్యత్తులో, అని మళ్ళీ చెప్పులాగే కుట్టేయాలంటే ఇంకా ఈసారి మరీ అర్ధాన్నం అయిపోతుందండి అన్నాడు. కుట్టేసేయండి అన్నాడు. ఇంకా ఎనస్థీషియా ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరండి, కుట్టేనా అన్నాడు. కుట్టేటప్పుడు పిల్లకి ఏమైనా జరిగినా జరగచ్చు, నేనేం చెప్పలేను, మరి మీరు పట్టుకుంటారా నోరు తెరిచి అన్నాడు. అప్పుడు ఇంకా నాకు అసలు ఒక రకమైనటువంటి భావనా వ్యగ్రతకి లోనై ఉన్నాను. నేనన్నా మా ఇంట్లో ఎవరో ఇంజనీరింగ్ చదువుకునేటటువంటి ఓ కుర్రాడు ఉండేవాడు, నా భార్య వైపు బంధువు, ఏమయ్యా దత్తు నువ్వు పట్టుకోవయా పిల్లని అని. వాడు వెళ్ళి నోరు తెరిచి పట్టుకున్నాడు పాపం. పట్టుకుంటే 4 బయటికి లాగి తండ్రి కొడుకు కూడా డాక్టర్లే మళ్ళీ కుట్టేశారు. కుట్టేస్తే అది ఏదో ముద్ద చుట్టేసినట్టు అయిపోయింది. ఇంకా నేను బయట బల్ల మీద కూర్చున్నాను, పిల్ల తెలివిలోనే ఉంది కాబట్టి మళ్ళీ కుడుతుంటే దానికి ఎంత బాధగా ఉందో బెంగ పెట్టేసుకుంది. అస్తమానన్న 4 ఎందుకు ఇలా చేసేస్తున్నారని తెలియదు. అందుకనే నేను అక్కడ బల్ల మీద కూర్చున్నాను, ఏమిట్రా ఇంత ప్రారంభం అనుభవించవలసి వస్తోంది నేను అని చూస్తున్నాను. ఎదురుగుండా సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఉంది, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఉన్నాడు ఆయన. నాకు ఆ నవ్వుతూ ఇలా పక్కన 2 పక్కల సత్యవతీదేవి శివుడు పెద్ద పెద్ద మీసాలు ఆయన చూసి ఆ నవ్వుతుంటే దేనికి ఆ నవ్వు, వెకిలిగా అసహ్యం వేస్తోంది నేను చూస్తే అనుకున్నాను. దేనికి నవ్వు, ఓ 3 ఏళ్ల పిల్లకి 2 మాటలు నాలి కుట్టినందుకు నవ్వా, ఇంత గొప్పగా కర్మ ఫలితాన్ని ఇవ్వగలనన్నవ్వా, దేనికి నవ్వు,
నువ్వు నవ్వు, ఎప్పుడు నవ్వుతావు? నువ్వు అలా నవ్వుతుండగా నిన్ను చూసి నువ్వు పరబ్రహ్మానివి అని నేను అంగీకరిస్తాను. ఎప్పుడు? ఏది నా నా కూతురు నాలుక అంటుకోమను. ఇప్పుడు డాక్టర్లు ఆ నాలుక ఇహ మాటలు రాదని చెప్పారు. నువ్వు ఉన్నావని నిరూపించు, నీకు సర్వస్వ శరణాగతి చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకని? నాకు ఇంకింతకన్నా దిక్కేం లేదు. నువ్వు ఒక్కడివే దిక్కైతే, నువ్వు అలా నవ్వగలిగిన వాడి అయితే, ఏది నా కూతురు నాలుక అంటుకోమను. నా కూతురు నాలుక కుట్టించుకోవడానికి ఎంత బాధపడిందో అంత బాధ పాద యాత్రగా నీ కొండకి పెద్దాపురం నుంచి నడిచి వచ్చి నేను బాధపడతాను, అలా అంటుకోమని చూస్తానన్నాను. అంతే. అదప్పుడు ఎందుకని? ఏ దిక్కు లేక. ఆ మాట నాకేం భక్తితో కాదు, కేవలం ఇంకొక దిక్కు లేదు, లేక చేసిన మాట. కానీ శరణాగతి అది, శరణాగతి అయిపోయి కూర్చుందంటే ఆ క్షణంలో డాక్టర్ గారు పిల్లని పంపించేశారు ఇంటికి. వచ్చేసాం ఇంటికి. వచ్చేసినటువంటి ఓ రెండు రోజుల తర్వాత నోరు తెరిచేది, ఏమైనా కాస్త తాగడం అవి మొదలెట్టింది, కాస్త నవ్వేది, ఆడుకునేది. ఒక 10 రోజులు పోయిన తర్వాత తీసుకురండి, ఆ కుట్లు ఇప్పేస్తానన్నారు డాక్టర్ గారు. మీరు నమ్మండి నమ్మప్పండి పరమ యథార్థం చెప్తున్నాను. బాబా గారి పాదాల దగ్గర కూర్చుని అబద్ధాలు వేదికల మీద చెప్పుకోవలసిన దౌర్భాగ్య స్థాయికి నేను దిగజారలేదు. డాక్టర్ గారి దగ్గరికి సురేష్ గారిని ఇప్పటికీ ఉన్నారు పెద్దాపురంలో డాక్టర్ గారు, ఇప్పటికీ మా అమ్మాయిని చూస్తే నేను నోరేదమ్మా అంటుంటారు. సురేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి డాక్టర్ గారు కుట్లు ఇప్పేస్తారా అన్నాం. అంటే ఏదమ్మా నోరు తెరువు అన్నారు చాలా బాధగా. నోరు తెరిచి నాలుక బయట పెట్టింది. మీరు నమ్మండి నమ్మపోండి డాక్టర్ గారు అలా చూసి కుర్చీలో అలా వెనక్కి పడిపోయి ఉండిపోయారు. కోటేశ్వరారు ఈ పాపకేనా నేను కుట్లేశాను అన్నారు. మీరే డాక్టర్ గారు రెండో మాట కుట్లేశారు అన్నాను. చాలా ఆశ్చర్యం అండి, నేను కుట్టిన నరం కనపట్టలేదు, నేను వేసిన తిత్తులు కనపట్టలేదు, నాలుక యథాతథంగా అయిపోయింది. కానీ ఒకనాడు ఈ పిల్ల నాలుక తెగిందనడానికి గుర్తుగా నాలుక పక్కన ఒక చిన్న పొక్కు లాంటిదోటి ఉండిపోయింది, తీయడానికి ఆ నరం లేదండి అన్నాడు. వారం రోజుల్లో ఎలా అంటుకుపోయింది నాలుక? ఇప్పుడు మా అమ్మాయి నన్ను డబాయించి మాట్లాడుతుంటే నేను అప్పుడప్పుడు అంటుంటాను, అవునే నీ గురించి పాదయాత్ర చేశాను కదా, ఇది సత్యనారాయణ స్వామి వారి ఇచ్చిన నాలుక కదా, భూకరిస్తావు నన్ను అంటుంటాను. ఆనాడు పాదయాత్ర చేయించాడు పరమాత్మ నాతో, ఇప్పుడు అది శరణాగతి. అంటే ఇవాళ నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఆనాడు నేను భక్తితో చేసిన శరణాగత వేరొక దిక్కు లేక చేసిన శరణాగత, వేరొక దిక్కు ఆ క్షణమునందు కనపడక చేసిన శరణాగతి. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి? ప్రపంచంలో అన్నిటికన్నా పరమశక్తివంతం శరణాగతి. కానీ దురదృష్టం ఏమిటంటే అప్పుడు కూడా ఈశ్వరుడు జ్ఞాపకానికి రాడు కొంతమందికి, అందుకని చెయ్యరు శరణాగతి. లోపల ఎక్కడో చిన్న పూనిక ఉందనుకోండి, ఇంకా అంటుకుని అంటుకుని వెలుగుతున్న చిన్న అగ్నిహోత్రపు కణిక లోపల ఉందనుకోండి, అది కాపాడుతుంది. బాబా గారు ఏమీ కనపడనట్టుగా చెప్పేవారు లీలని, చూపించేవారు లీలని. కానీ ఒక్క లీల చాలు పారాయణలో మీరు గట్టిగా పట్టుకుంటే దాని రహస్యం ఏమిటో మీకు అర్థమైపోతే. అందుకే శ్రద్ధ సాబూరి చెప్పారు ఆయన. నేను అందుకే చెప్పా అన్నీ అందులోకే వెళ్ళిపోతాయని చెప్పాను. మహానుభావుడు పూర్వం జాగ్నేరు అనబడి ఒక ఊరు ఉండేదిట, అది షిరిడీకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ జాగ్నేరులో బాబా గారికి భక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు నానా చందోర్కర్. ఆయనకు ఒక కూతురు ఉండేది, ఆవిడ పేరు మైనతాయి. ఆ కూతుర్ని ఆ నానా చందోర్కర్ ఒక గౌరవనీయమైనటువంటి ఉద్యోగంలో ఉన్నవాడు, అందుకని ఆయన ఇంటికి వైద్యులు వచ్చి సేవ చేయడంలో ఆయనకేమి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద డాక్టర్లు ఆయన ఇంటికి వస్తారు. ఆ పిల్ల 9 నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు సామాన్యంగా జరగవలసినటువంటి ప్రసవము జరగలేదు. జరగకపోతే ఎందరో వైద్యుల్ని తీసుకొచ్చాడు. ఎంతో మంది వైద్యులు తమకు తెలిసినటువంటి వైద్యమంతా చేశారు. అప్పటికి 2 రోజులుగా ప్రసవ వేదన పడుతోంది, ప్రసవం జరగడం లేదు. ఇలాంటి పరిస్థితులలో తల్లి ప్రాణానికి కూడా ముప్పు రావచ్చు. అందుకని నానా చందోర్కర్ చాలా బాధలో ఉన్నాడు. ఇంతమంది డాక్టర్లు వచ్చారు, అప్పుడు ఎవరు చేయగలరు? డాక్టర్ ఒక్కడే, ఒకరు కాదు, తనకి తెలుసున్న డాక్టర్లు అందరినీ తీసుకొచ్చాడు తన అధికారాన్ని అడ్డుపెట్టి. ఇంతమంది డాక్టర్లు వచ్చారు, తము చెయ్యగలిగినటువంటి వైద్యం అంతా చేశారు, కానీ ప్రసవం జరగట్లేదు. ఇప్పుడు ప్రసవం జరగకపోతే ఆయనకి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే, అదిగో నాకు అప్పుడు సత్యనారాయణ స్వామి వారు ఎదురుగుండా కనపడితే జ్ఞాపకానికి వచ్చినట్టు, కనపడకపోయినా బాబాగారు జ్ఞాపకానికి వచ్చారు. జ్ఞాపకానికి వచ్చి మనస్సులో ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఇది పైకి వినపడేది కాదు, నేను అందుకే అన్నానమాట.
సర్వస్య శరణాగతి అనేటటువంటిది చాలా శక్తివంతమైన మాట, కానీ చాలా తేలికగా వాడేస్తుంటారు. దాన్ని వచ్చిన గొడవ ఏంటంటే నేను సర్వస్య శరణాగతి చేసేసానండి అని చాలా తేలిగ్గా ఒక సలహా ఇచ్చేస్తుంటారు. బాబా గారికి సర్వస్య శరణాగతి చెయ్యండి అంటుంటారు. అది ఇట్స్ నాట్ సో ఈజీ ఐ టెల్ యూ, అది అంత తేలిక మాట కాదు, చాలా గంభీరమైన మాట. అందుకే రెండు రకాలుగా జరుగుతుంది శరణాగతి అని నేను మీకు విజ్ఞాపన చేసింది. ఇప్పుడు ఇది కూడా దిక్కు లేని శరణాగతి. దిక్కున్న శరణాగతి అయితే ముందే ఆయన బాబా గారిని నమ్ముండేవాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, పిల్ల పుట్టుకు వస్తే బాబా గారు ఉన్నారు చూసుకుంటారంటే అంత పదవిలో ఉన్నాడు వైద్యుల్ని తీసుకొచ్చాడు. ఇంతమందిని తీసుకొస్తే ఏమైంది, పిల్లకి ప్రసవం జరగలేదు సరికదా. వైద్యులు దగ్గరుండగా పరిస్థితి ప్రమాదకరంగా కనపడుతోంది. కనబడితే ఇప్పుడు ఆయనకి బాబా గారు జ్ఞాపకానికి వచ్చాడు. జ్ఞాపకానికి వచ్చి, బాబా నువ్వు తప్ప నాకు దిక్కెవరు, నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కటాక్షించాలి, నా కుమార్తెకి ప్రసవం జరిగేటట్టుగా అనుగ్రహించాలి అన్నాడు. ఇప్పుడు ఏమైందండి, రెండవ రకం శరణాగతిలోకి వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయింది. మీరు లీల చదివేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది ఏ రకమైనటువంటి లీలలోకి వెడుతోంది, దీనివల్ల నేను జీవితంలో నేర్చుకోవలసిన పాఠమేమి, ఉపాసనలో నేను దిద్దుకోవలసినదేమి, అదే శ్రద్ధా సాబూరిలోకి తీసుకుంటూ ఉండాలి మీరు. ఆయన శరణాగతి చేశాడు, ఎలా, గుళ్ళోకి వెళ్ళాడా, అభిషేకం చేశాడా, పూజ చేశాడా, పారాయణ చేశాడా, ఏం చేశాడు చెప్పండి నాకు. ఇప్పుడు ఎవరికైనా తెలుసా శరణాగతి చేసినట్టు, ఎవరికైనా తెలుసా ఆయన ఈ ప్రార్థన చేసినట్టు, ఎవరికి తెలియక్కర్లేదు ఆ సమయంలో, ఆయన చేసేసాడంతే. ఇది మొరా, ఇది వినపడుతుంది. ఈ సమయంలో దిక్కు లేక నువ్వు చేసిన ప్రార్థన ఏదుందో అది తొందరగా ఈశ్వరుడికి వినపడిపోతుంది. ఎందుకని, నమస్తే వాయో తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, తమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, తన్మావతు తద్వక్తారమవతు అవతు వక్తారం. అంతటా వ్యాపించిన వాడికి ఎందుకు వినపడదు, వినపడుతుంది. కాబట్టి ఇది వినపడింది. ఎవరికి వినపడింది, ఎవరిని ఉద్దేశించి చేశాడో వారికి వినపడింది, సాయిబాబా గారికి వినపడింది. ఆయన వెంటనే తన దగ్గరే ఉండేవాడు ఒక ఆయన, ఆయన్ని పిలిచారు. ఆయన పేరు బహుశా నేను కరెక్ట్గా చెప్తే బాపుగిరి అని పిలుస్తూ ఉండేవారు అందరూ. ఆ బాపుగిరి అన్న ఆయన్ని పిలవడంలో గమ్మత్తు ఏంటంటే, ఒక్క సాయిబాబా గారు మాత్రం బాపుగిరి అని పిలిచేవారు కాదు, రామగిరి బాపు అని పిలిచేవారు. అంటే బహుశా నేను పేరు కరెక్ట్గా చెప్తే రామగిరి బాబా గారు ధ్వని పెట్టారు. అందుకని ఒక విభూతి పొట్లాన్ని ఒక ఆరతి పాటని ఇచ్చారు, అది గమ్మత్తు. ఈ రెండింటిలో ఉంది రహస్యం అంతా. ఈ రెండింటినీ ఇచ్చారు, ఇచ్చి పట్టుకెళ్ళి ఇయ్యి అన్నారు. ఈయనన్నాడు, అవతల వారి శరణాగతి వినపడవలసిన వారికి వినపడింది, కానీ మధ్యలో ఉన్నవాడికి ఎలా తెలుస్తుంది దాని గమ్మత్తు. ఈయనన్నాడు, అయ్యా జాగ్నేరు వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవండి అన్నాడు. ఇప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, విభూతి పొట్లము ఆరతి పట్టుకెళ్ళేటటువంటి అదృష్టాన్ని రామగిరి బాపు పొందాడు. ఇప్పుడు రామగిరి బాపు ఆ విభూతిని ఆరతి పొట్లాన్ని పట్టుకుని వెళ్లడంలో ఈయన గొప్పతనం ఉంటుందా, బాబా గారి గొప్పతనం నడిపిస్తుందా, ఎవరి సమర్థత నడిపిస్తుంది, ఆయన సమర్థత నడిపిస్తుంది. కానీ సాబూరిలో దోషం ఉంటుంది. ఈయనన్నాడు, నా దగ్గర అంత డబ్బులు లేవండి, నేను ఎలా పెడతాను అన్నాడు. అంటే బాబా గారు అన్నారు, నేను తీసుకెడతాను నువ్వు వెళ్ళు అన్నారంతే. ఇప్పుడు మళ్ళీ సాబూరిలో దోషం తొలగింది. నేను తీసుకెడతానంటారు కానీ ఓ 20 రూపాయలు పోని ఇచ్చారేటండి, చేతికో 20 రూపాయలు కదా ఇవ్వరు, కానీ ఇప్పుడు నేను తీసుకెడతానంటాడు, ఈయన పేరు చెప్తే రైల్లో నన్ను ఫ్రీగా తీసుకెళ్తారా అనుంటే ఆయన ఎంచుకోరు. అసలు ఆయన అలా అనలా, చిన్న వైక్లభ్యం వచ్చింది కానీ దిద్దుబాటు అయిపోయింది. అలా నే తీసుకెడతానన్నారు అంతే నమ్మాడు ఆయన. నమ్మి బయలుదేరాడు. జల్గాం అనేటటువంటి రైల్వే స్టేషన్ వరకు టికెట్ కొనుక్కున్నాడు. కొనుక్కుని ఆ జల్గాం రైల్వే స్టేషన్లో దిగి ఓ బల్ల మీద కూర్చున్నాడు. అక్కడ నుంచి జాగ్నేరు వెళ్ళే వాళ్ళందరూ టాంగాలు చేయించుకుని వెళ్ళిపోతారు. సపోజింగ్ మీరు కాకినాడ రావాలి అంటే అందరూ త్రూ ట్రైన్లో రారు కదా కాకినాడ. ఏ సర్కార్ లాంటి ట్రైన్ అయితే త్రూ వస్తుంది. మనం ఏం చేస్తామంటే యూజువల్గా సామర్లకోట వరకు రిజర్వేషన్స్ తీసుకుంటూ ఉంటాం. అక్కడ దిగిపోయి ఆటోయో బస్సో కారో ఏది దొరికితే అది ఎక్కి కాకినాడ వచ్చేస్తుంటాం. అలాగే ఈయన కూడా ఇప్పుడు జాగ్నేరు వెళ్ళాలి జల్గాం నుంచి. ఈయన ఓ బల్ల మీద కూర్చుని ఉన్నాడు. కూర్చోగానే అందరూ గబగబా టాంగాలు ఎక్కేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈయనకి వెళ్ళడానికి టాంగాకి డబ్బులు లేవు. ఈ మాట ఎవరికి చెప్పాడు ఆయన? బాబాగారికి చెప్పాడు. బాబాగారు ఏమన్నారు? నీ తీసుకెడతానన్నారు. ఇప్పుడు ఎవరిది పూచి? బాబాగారిది. తనెందుకు ప్రయత్నం చేయడం? కూర్చున్నాడు ఓ బల్ల మీద. మరి అవతల దేనికి వచ్చాడు? ప్రసవ వేదన పడుతున్న అమ్మాయికి గబగబా ఈ విభూతిని
ఆ ఆరతి పాట ఇవ్వాలి. కానీ తొందర తను పడిపోతే అయిపోతుంది, స్వప్రయత్నం అయిపోతుంది. స్వప్రయత్నం చెయ్యలేదు, చెయ్యకుండా కూర్చున్నాడు. కూర్చుని బాబాగారు తీసుకెళ్తానన్నారు, ఆయనే చూస్తారు అనుకున్నాడు. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, ఓ పెద్ద లాల్చీ ఒకటి వేసుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ. బాబాగారి నడక కూడా గమ్మత్తుగా ఉంటుందండి, బహుశా శోభానాయుడు గారే నడవగలరేమో అలాగే. అందుకని గబగబా వచ్చారు. వచ్చి ఇక్కడ ఎవరు షిరిడీ నుంచి వచ్చినటువంటి రామ్గిరి బాపు ఎవరో అని అడిగారు. రామ్గిరి బాపు అని బాపుగిరిని పిలిచేది ఒక్క బాబాగారే. ఈ పిలుపు ఒక్క బాబాగారే పిలుస్తారు, అది గమ్మత్తు. నేను తీసుకెడుతున్నానన్నమాట నిలబెట్టుకోవడం. ఆయన అన్నారు నేనే అన్నాడు. కానీ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, మాయ ఇలా నన్ను పిలిచేది బాబాగారు కదా, ఇంత పెద్ద అంగలేసుకుంటూ వచ్చిన ఈ వ్యక్తి ఎవరన్న అనుమానం ఆయనకి రాలేదు. యశోదాదేవిని మరిపించలా, నోట్లో అన్ని భవనాలు చూపించి మాయ కమ్మించలా, ఆ స్థితికి వెళ్ళినవాడు ఏది చెయ్యలేడు కనుక అంటే నేనే అన్నాడు. అంటే మీ గురించి నానా చందోర్కర్ జాగ్నేయుడి నుంచి టాంగా పంపించారు, వచ్చి ఎక్కండి అన్నాడు. అంటే ఎక్కి కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే కొత్త టాంగా, మిగిలిన టాంగాలు వెళ్ళిపోతున్నాయి. అన్ని టాంగాల్ని ఈ టాంగా దాటేసింది. ఇది దైవశక్తితో నడుస్తున్న టాంగా, అవి పెట్రోల్తో నడుస్తున్న టాంగా. దాటి ముందుకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ మధ్యలో మీకోసం నానా చందోర్కర్ పలహారం పంపించారు, తినండి అని మూటిచ్చాడు. తన మాట నమ్మి వస్తున్న వాడి పోషణ కూడా పరమాత్మే చూసుకుంటారు. తినేశాడు ఆయన. తినేసి మళ్ళీ కూర్చున్నాడు హాయిగా, ఇదేదో బాగానే ఉందని. వెళ్ళిపోతున్నాడు ఆయన మనసులో. ఏమిటి, నానా చందోర్కర్ పంపించాడు ఆ భోజనం టాంగా అన్నీనని. తెల్లవారుతోండగా వీళ్ళు జాగ్నేరు చేరుకున్నారు. ఈయనకి లఘుశంక వచ్చింది. లఘుశంక అంటే మళ్ళీ దాన్ని కూడా పెద్ద నేను ఉపన్యాసంలో వివరించి చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. ఒక్కసారి నా చిటికిని వేలు ఎత్తితే మీకు అర్థం అవుతుంది. లఘుశంకకి వెళ్ళవలసి వచ్చింది, మానవ దేహానికి అవసరం ఉంటుంది కదా. అందుకని ఆయన ఒకసారి టాంగా ఆపవయా, నేను లఘుశంకకి వెళ్ళొస్తాను అన్నాడు. ఈ బండి నడుపుతున్న వారు టాంగాను ఆపారు. ఆయన దిగి లఘుశంకకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చాడు, టాంగా కనపడలేదు. ఇది ఏమిటో టాంగా ఇటో వెళ్ళిపోయింది అనుకుని, అయ్యా మేము ఎక్కడున్నామండి అని అడిగాడు. మీరు జాగ్నేరులో ఉన్నారు అన్నారు. నానా చందోర్కర్ ఇల్లు ఎక్కడా అన్నాడు. ఇగో అదే నానా చందోర్కర్ ఇల్లు అన్నారు. గబగబా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఓహో వచ్చేసాం కదా, టాంగా పట్టుకుపోయి ఉంటాడు, చూసే చెప్పనే లేదు, కనీసం పోనీ వచ్చేసామండి అని చెప్పచ్చు కదా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఇక్కడ నానా చందోర్కర్ అనగా ఎవరు, నేనే. అయ్యా మీరు టాంగా పంపించారు కదండి జల్గాం స్టేషన్కి, అది ఎక్కొచ్చానన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు మీరెవరన్నాడు. అదిడు మీరెవరంటారంటే, నా పేరు రామ్గిరి బాపు, నేను వస్తున్నానని మీరే కదా షిరిడీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకురమ్మని టాంగా పంపించారు కదా, కొత్త టాంగా, భోజనం కూడా పంపించారు కదా, అందులో వచ్చానన్నాడు. అంటే ఈయనన్నాడు, నాకు అసలు టాంగా లేదు, నేను ఎవరికీ భోజనమూ పంపలేదు, నేను అసలు జల్గాం స్టేషన్కి ఏ మనిషిని పంపలేదు, మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారన్నాడు. ఇప్పుడు మాయ పోయింది. ఆహా బాబా, తీసుకెళ్లేవాడిని నేను అని కదా అన్నావు, తీసుకొచ్చావు, ఎంత ఆశ్చర్యం అయ్యా అనుకున్నాడు. అనుకుని మీ అమ్మాయి ప్రసవ వేదన పడుతూ ఇబ్బంది పడుతోందట కదా, బాబాగారు ఈ విభూతిని ఈ ఆరతి పాటని పంపారు అన్నారు. అనేటప్పటికీ గబగబా విభూతి పొట్లాన్ని విప్పి అందులోంచి ఓ చిటికెడు విభూతి తీసి ఆ ప్రసవ వేదన పడుతున్నటువంటి పిల్ల నోట్లో వేశారు. వేసిన తర్వాత ఆ పిల్ల ఇదే శ్రద్ధ, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఏమిటండి విభూతి, ఇంతమంది డాక్టర్లు చేయలేకపోయారు కానీ ఇది నోట్లో వేసేస్తే ప్రసవం అయిపోతుందా అని మీరు అన్నారనుకోండి, పోయిందంతే. రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు, శ్రీలంక నుంచి భారతదేశానికి వస్తున్నాడు ఓ భక్తుడు. పాపం స్టీమరు ఓడా ఏమీ దొరకలేదు, తొందరగా వెళ్ళాలి భారతదేశం. విభీషణుడు కనపడ్డట ఆయనకు అదృష్ట కొద్ది. కనపడి లంకలో ఉంటాడు కదా విభీషణుడు, ఆయన చిరంజీవి. ఏమబ్బాయి నువ్వు భారతదేశం వెళ్ళాలా, కంగారు పడకు, వెళ్ళిపో, నేను నీకు ఒక కాగితం ఒకటి మడత పెట్టి నీ అంగీలో పెడతాను జేబులో, నువ్వు మాత్రం అది విప్పి చూడకు, అది నీ జేబులో ఉంటే నువ్వు సముద్రం మీద నడిచి వెళ్ళిపోతావు, నీకే ప్రమాదం రాదు, నడిచి వెళ్ళిపోమన్నాడు. జేబులో పెట్టాక ఆయన అడుగులు వేయడం మొదలెట్టాడు. ఏం బ్రహ్మాండంగా ఉంది రోడ్డు మీద నడిచినట్టు, చక్క సముద్రం మీద నడిచి వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇవరేనాయన ఇలా ఎప్పుడూ నడవలేదు, ఏం రాసి పెట్టాడు రాసులు ఇలా నడుస్తున్నాను అనుకున్నాడు. చూద్దాం చూడద్దు అన్నారు కానీ మళ్ళీ అటు వెళ్ళిపోయిన తర్వాత కనపడదేమో ఎందుకైనా మంచిది, ఒకసారి చూసేద్దాం జేబులోంచి తీశాడు. శ్రీరామ అని ఉంది దాని మీద. ఇక్కడ శ్రీరామ అని ఉంటే నేను నడవగలనా, ఈ కాగితమా పెట్టాడు, కొంపలు అడిపోయారా, చూసుకోకుండా గబుక్కుని సముద్రంలో వచ్చేసాను, ఇది నన్ను ఏం నడిపిస్తుందిరా అనుకున్నాడు. అంతే పులిగిపోయాడు.
ఇప్పటి వరకు ఏదో పెట్టాడు, అది నన్ను నడిపిస్తుంది అనుకుంటే నడిచాడు, అనుమానం వచ్చింది మునిగిపోయాడు. విభూతి ప్రసవం చేస్తుంది, విభూతి నోట్లో వేసుకుంటే పిల్లాడు పుడతాడా కరెక్ట్గాను అని అనుమాన పడ్డారనుకోండి, అదేం పనిచేయదు. ఇంకా జ్ఞాపకం పెట్టుకోండి, కొంత కొంతమంది ప్రసాదం అనబడేటటువంటి పదార్థమును చాలా తక్కువగా అంచనా వేస్తారు. అన్నిటికన్నా గొప్పది ఏదో తెలుసా అండి? ప్రసాదమే. అందుకే మనకి ఎక్కడైనా ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా దేవాలయంలోకి వెళ్ళినా ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అంటే ఏమిటో తెలుసా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేక స్థాయిలో ఉంటారు, నేను ఎంత వివరించి చెప్పినా అందరికీ ఆ శరణాగతి రహస్యం అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు. అందుకని ఏం చేస్తారంటే ఈశ్వర నివేదనం చేసి మీకు పదార్థం చేతిలో పెడతారు. ఇది ఈశ్వరానుగ్రహమే, వాచికమైన అనుగ్రహము, మీరు అందుకోగలగచ్చు అందుకోలేకపోవచ్చు, కానీ ఇది ప్రసాదము అని పుచ్చుకున్నప్పుడు మీరు ఈశ్వరానుగ్రహాన్ని తీసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు ఒక శౌచం ఉండాలి. ఏమిటో తెలుసా శౌచం? మీకు తక్షణం అక్కడ అశౌచం అని ఏది తెలిసిందో దాన్ని వదిలిపెట్టాలి. మీరు అప్పుడు ప్యాంటు చొక్కా విప్పేసి, మీరు ఆఫీస్లో ఉన్నారండి, మీకు ఎవరో ప్రసాదం పెట్టారు, మీరు ప్యాంటు చొక్కా విప్పేసి తల మీద నీళ్లు చల్లుకుని ఓ పంచి ఇంటికి వెళ్ళి తెచ్చుకుని పంచి కట్టుకుని ప్రసాదం తినొస్తానండి అంటే ఒప్పుకుంటారు? ఆఫీస్లో ఒప్పుకోరు. కాబట్టి మీరు ఏం చేస్తారు? కనీసం అశౌచం అన్న దాన్ని పక్కన పెడతారు. ఏది? చెప్పులు విప్పుతారు. చెప్పులు విప్పి ప్రసాదాన్ని చేతిలో పెట్టుకుని కళ్ళకు అద్దుకుంటారు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, అది విశ్వాసం, అదే శ్రద్ధ. ఆ విశ్వాసంతో సాబూరి ప్రవర్తన నడుస్తారు, ఓర్పుతో. ఏమిటి ఇది? నన్ను రక్షించి తీరుతుందని నోట్లో వేసుకుంటారు. ఇప్పుడు ఇందులో ఆరవ వంతు మనస్సు అవుతుంది. మీరు ఏది తిన్నా అందులో ఆరో వంతు మనస్సు అవుతుంది. మీరు దేని దృష్టితో తిన్నారో ఆ దృష్టితో మనస్సు ఏర్పడుతుంది. మీరు టీవీ చూస్తూ నేరాలు ఘోరాలు సీరియల్ చూస్తూ తిన్నారనుకోండి, ఆరో వంతు మనస్సులో ఆక్రౌర్యమే వస్తుంది. మీరు సాయిబాబా గారిని తలుచుకుంటూ, అందుకే భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి అంటారు, ఈశ్వరనామం చెప్పుకుంటూ మీరు భోజనం చేస్తున్నారనుకోండి, భోజనం చేస్తే ఆరవ వంతు మనస్సు కూడా ఈశ్వర స్వరూపాన్ని పొందుతుంది. అందుకే భోజనానికి నియమం పెట్టడానికి కారణం అదే. తీసుకుంటే ఆరో వంతు మనస్సు అయింది అనుకోండి, ఇది సంకల్ప వికల్ప సంఘాతం, మీరు ఎక్కడ కూర్చోండి, జ్ఞాపకం రాకపోవడం, మర్చిపోవడం ఇలాంటి బాధలేమి ఉండవు. ఎందుకని? మనస్సు ఈశ్వర రూపమును పొంది ఉన్నది. ఇప్పుడు మీరు ప్రసాదం కళ్ళకత్తుకు నోట్లో వేసుకున్నారు, ఏమవుతుంది? ప్రమాదము ఏదో పొంచి ఉంది, ఆ ప్రమాదాన్ని తప్పుకోవడానికి కావలసిన ఆలోచన కూడా మీ మనస్సులోంచే వస్తుంది. అలా వెళ్ళవలసిన వారు అటు వెళ్లకుండా ఇంకోవైపు కడతారు, ఆ ప్రమాదం తప్పిపోతుంది. అంతే. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రసాదము పట్ల మీ నిబద్ధత వల్ల వస్తుంది. ప్రసాదం తీసుకుని ఆ ప్రసాదాన్ని మీరు దుర్వినియోగం చేశారనుకోండి, అమర్యాదగా ప్రవర్తించారనుకోండి, అమర్యాద ఫలితం కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. అందుకే ప్రసాదం ప్రసాదమే. అందుకే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కథలో ప్రసాదం తీసుకోకపోతే పడవ ములిగిపోయింది అంటారు. అంటే ప్రసాదం తీసుకోలేక కాబట్టి పడవ ముంచేద్దామని అదే పరిగా శాడిస్టు కింద భగవానుడు అలాంటి పనులు చేస్తాడా అంటే, ప్రసాదము పట్ల అమర్యాద ప్రమాదమును కొని తీసుకుని వస్తుంది. అందుకని ప్రసాద వితరణమునందు ప్రసాద స్వీకారమునందు జాగరూకుడవై ఉండు అని మనకి శాస్త్రం చెప్తుంది. తనొక్కడు తిరుమల వెళ్ళాడు, తను తినడు ప్రసాదం. ఆర్ష సంప్రదాయంలో ఏమిటో తెలుసా? ఈశ్వరానుగ్రహం అందరికీ అందాలి, అందుకని ప్రసాదం తెచ్చి అందరికీ పెడతాడు. పెట్టడంలో నియమం పాటించాలి, పుచ్చుకునేటప్పుడు నియమం పాటించాలి. అందుకే ప్రసాదాన్ని జాగ్రత్తగా ఇవ్వాలి, జాగ్రత్తగా పుచ్చుకోవాలి. సరే, అందుచేత ఈ పూనిక ఉంది, విభూతి పనిచేస్తుంది. విభూతికి మహదైశ్వర్యం అని పేరు. నోట్లో వేశారు, వేసిన 2 గంటల్లో ఏమైందో తెలుసా అండి? ఆ పిల్లకి పండంటి కొడుకు పుట్టాడు, తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నారు. మరి ఆరతి పాట ఎందుకు పంపించడం? ఆరతి పాట ప్రయోజనం ఏమిటి అంటే, మీరు హారతి హారతి అని బాబా గారికి ఇస్తూ ఉంటారు, హారతికి ఏమిటి గొప్పతనము మీరు చెప్పండి? ఎందుకన్ని మాటలు హారతి ఇచ్చుట? ఏదో కాగడహారతని శేజహారతని మీకు ఏదో ఒక టెక్నికల్ టెర్మినాలజీ ఉంటుంది బాబాగారి దగ్గర, ఇన్ని హారతులని అదంతా భక్తి శ్రద్ధలతో పాడుతూ హారతిస్తూ ఉంటారు. హారతికి ఉన్న గొప్పతనం ఏమిటి నాకు చెప్పండి? ఎందుకు హారతి అంత గొప్పది? మిగిలినటువంటిది ఏదైనా సరే పూజ పూర్తి చేసేది మంగళహారతి పాడేశారండి అంటారు. మంగళహారతి పాడేశారండి అంటే ఏమిటి దాని పేరు? అయిపోయింది అక్కడతో. ఏమిటి మంగళహారతి? ఎందుకు ఆ హారతికి అంత గొప్పతనం అంటే, హారతి దగ్గరికి వచ్చేటప్పటికి మీ పూజ తిరగబడిపోతుంది. తిరగబడిపోవడం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు పూజ ఏమని మొదలు పెడతారు? మొదలు పెట్టినప్పుడు
నేను పూజ ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేశాను అనుకోండి, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, రోజు హారతి ఇస్తున్నారు కాబట్టి హారతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది చెప్తున్నాను నేను. అది మీరు పూజ ప్రారంభంలో ఏమని చెప్తారు, ఏదో ఇదండి, శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమాన శాజ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పై వైవస్మతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వీరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలిశి ఈశాన్య దిగ్భాగే గంగా గోదావరియోర్మధ్యదేశే వసతి గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానే శ్రీ తారణ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు ఫాల్గుణమాసే కృష్ణపక్షే ద్వాదశిమ్యాం వాసర సౌమ్యమాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణయే వంగుణ విశేష విశిష్టాయాం శుభనిదౌ శ్రీమాన్ శ్రీమత ఆత్రేయసగోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య మమోపాత్రధృతక్షేద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం సమస్త దురితోపసాంఖ్యార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వర పూజాం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటాం. అంటే ఈ సంవత్సరంలో ఈ కాలంలో ఈ ఋతువులో ఈ తిథి నాడు ఈ నక్షత్రంలో ఈ అద్దె ఇంట్లో బలానా ప్రదేశంలో కోటేశ్వర శర్మ అనబడేటటువంటి నేను, పూజామందిరములో ఉన్న ఉమామహేశ్వరులు అనబడేటటువంటి మీకు, ఇప్పుడు ఇక్కడ సంభవ ద్రవ్యే ఏ పూజా పుష్పాలు నా దగ్గర ఉన్నాయో ఏ పరికరాలు ఉన్నాయో వాటితో యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజ మీకు చేయుచున్నాను, అందుకు గాను సంకల్పమును చేయుచున్నాను అని నిజాయితీ, అది శ్రద్ధ. మీరు ముట్టుకుంటారు సాబూరి ఏమిటి, మీరు ఓర్మితో, ఎక్కడ ఓర్మి, ఇలా కూర్చోగానే అబ్బా ఈ పూజ ఎంతసేపు పడుతుంది, ఏదో ఒక 14 నిమిషములు పడుతుంది, ఇలా కూర్చోవడం కుదరదు అని చెప్పి వెంటనే ఓ కాలు ఎత్తారనుకోండి, పోయింది సాబూరి. అందుకే ఆసన నిష్టతో ప్రారంభం, మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చోగలగాలి చివరి వరకు, అలా ఉండగలిగితే సాబూరి. ఉండలేకపోయారనుకోండి పోయిందంటే డిస్క్వాలిఫైడ్, అక్కడికి పోయింది. పూజ చేస్తూ యథాశక్తి ధ్యానావాహనాలు షోడశోపచార పూజాంకరిష్యే అని ఓం సహస్రశీర్ష పురుష అని మంత్రం చెప్పి ఉమామహేశ్వరాభ్యాన్ నమః ఆవాహయామి అన్నాననుకోండి, పోయిందంటే పూజ మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆచమనం చెయ్యాలి. అందుకని ఏం చేస్తారు, ఓసారి కుడి చెవు మీద చేయి వేసుకోవాలి, ఆవలింతొచ్చినా అంతే, కింద నుంచి గాలి వెళ్ళినా అంతే, పూజ అక్కడతో పోతుంది. ఎందుకని, నీకు సాబూరి లేదు, దీన్నే సాయిబాబా గారు సాబూరి అని పిలిచారు. ఇంత శాస్త్రాన్ని పట్టుకెళ్ళి ఆయన ఒక్క మాటలో చెప్పేశారు, శ్రద్ధ సాబూరి. ఎదురుగుండా ఉన్నవాడు పరమాత్మ, పూజ చేసేటప్పుడు ఆవలింత రాకూడదు నీకు శ్రద్ధ ఉంటే. అందుకని ఆవలింత వచ్చేసింది అంటే నీ శ్రద్ధ పోయింది, అందుకని ఏం చేయాలి, స్నానం చేయాలి, మళ్ళీ వెళ్ళి చేయడం కుదరదు. నేను చేయనన్ని మాటలు ఏం చేస్తావు, కుడి చెవు మీద చేసుకుంటావు సాబూరి. మళ్ళీ నువ్వు నియమ పాలన చేస్తున్నావు, చేస్తూ పూజ మొదలెట్టావు, ఏమని, ఆయన శివుడు నేను భక్తుణ్ణి, అందుకని నేనేం చేస్తున్నాను, ఏవో నామాలు పెట్టి ఆయనకి పూజ పువ్వులు వేస్తాను, ఆయనకి ఏదో నైవేద్యం పెడతాను, స్నానం చేయిస్తాను, ఆ తర్వాత ఏదో పలహారం పెడతాను, ఆ తర్వాత పుష్పార్చన చేస్తాను, యజ్ఞోపవీతం ఇస్తాను, ఇవన్నీ అయిపోతాయి. చిట్ట చివరికి వచ్చేసింది పూజ. పూజ అంతా ఎలా పెడుతోంది, ద్వైతంలో పెడుతోందా లేదా, ఆయన వేరు నేను వేరు, మందిరంలో ఉన్నవాడు శివుడు లేకపోతే సాయిబాబా, నేనెవరు, ఒక కోటేశ్వరరావు అనబడేటటువంటి జీవుణ్ణి, నేను ఆయనకి పూజ చేస్తున్నాను, అదే కదా మీరు మొదలు పెట్టడం. ఏదో ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, రకరకాలుగా పిలిచారు, పూలేశారు, పూజ అయిపోయింది, నైవేద్యం పెట్టారు, మీరు పెట్టారు ఆయన తిన్నాడు అయిపోయింది, తాంబూలం ఇచ్చారు మీరు ఇచ్చారు ఆయన పుచ్చుకున్నాడు అయిపోయింది, నీ రాజనంద దగ్గరికి వచ్చారు, పూజ ఏమని మొదలెట్టారు, ధర్మ అర్ధ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను నీవు నాకు ఇచ్చుట కొరకు ఈ పూజ. ఇప్పుడు పూజ అయిపోతోంది, మంగళహారతి ఇస్తున్నారు, కర్పూరం వేసి వెలిగిస్తారు, వెలిగించి మీరేమంటారు, శ్రీయ కాంతాజ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాజ శ్రీనివాసాజ మంగళం అన్నారు. ఓ వెంకటేశ్వరుడా నీకు మంగళమగుగాక, తప్పా కాదా, మీరు ఇప్పటిదాకా పూజ ఏమని చెప్పారు, ఆయన నాకివ్వాలి ఫలితం అని చెప్పారు, నీరాజనం దగ్గర మంగళహారతి దగ్గర ఏమంటున్నారు, స్వామి నీకు మంగళమగుగాక. మీరు మొదలెట్టింది మీకు మంగళం కోసం, మంగళహారతి దగ్గర ఆయనకి మంగళం అవ్వాలంటున్నారు, మరి పూజ మారిపోలా, ఇప్పుడు పూజ యొక్క ప్రధాన ఉద్దేశము దెబ్బతినేలా, ఆయన మీకు మంగళం చెయ్యాలా, మీరు ఆయనకి మంగళం చెయ్యాలా, మీరు ఆయనకి మంగళం చేస్తున్నారు, ఇప్పుడు పొరపాటు అయిపోయింది. సంకల్పం ఒకటి, నీరు ముట్టుకున్నప్పుడు హారతి ఇచ్చేటప్పుడు మీరు చెప్తున్నది ఒకటి, కాబట్టి హారతి దగ్గర మీరు తప్పు చేశారు, కాబట్టి మంగళహారతి అనేటటువంటిది పూజా విధానమునందు ఒక పొరపాటు దొర్లుట. మరి అలా అయితే ఎందుకు తీయలేదు నీ రాజనాన్ని, మంగళహారతి తీసేయాలి కదా, తీయట్లేదు, పైగా ఎక్కడ పూజ జరిగినా అమ్మ ఓ పాట పాడండి అని పాట పాడిస్తారు కూడా ఆడబడుచులతోటి, ఎందుకు మరి, అంటే
అసలు నిజమైనటువంటి పూజ ప్రేమ పరాకాష్ట మంగళహారతి. మీరు పూజ చేసి 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 అయ్యా నువ్వు నిధనపతయే నమః, ఓం నువ్వు నిధనపతాంతికాయ నమః, నువ్వు ఊర్ధ్వాయ నమః, నువ్వు ఊర్ధ్వలింగాయ నమః, నువ్వు హిరణ్యాయ నమః అని ఆ నామాలు చెప్తున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని లోపల భావించి భావించి మీరు ప్రసాదం పెడితే ఆయన తీసి నోట్లో వేసుకుని నవ్వులుతుంటే ఆ చెక్కిళ్ళు కదులుతుంటే కదులుతున్నప్పుడు ఉన్న సౌందర్యాన్ని చూసేసి మీరు తాంబూలం ఇచ్చినప్పుడు వేసుకున్న ఎర్రటి నోరు చూసేసి ఇన్ని చేసిన తర్వాత ఒక బాధ కలుగుతుంది. అయ్యో ఇన్ని చేసేసనే ఇలా చూసేసానే భగవంతుణ్ణి, నా కళ్ళంత మంచివి కావే, నా కనురాపు తగులుతుందేమో, నా స్వామికి ఆయనకి దృష్టిదోషం తగులుతుందేమో అని బెంగ పెట్టేసుకుని స్వామి నీకు మంగళమగుగాక, నీకు మంగళమగుగాక, నీకు మంగళమగుగాక తిరగబడిపోయింది. అపారమైన ప్రేమలో తను ఒళ్ళు మరిచిపోయి మొదలెట్టిన పూజ ఒకటైతే చివరికి వచ్చేటప్పటికీ నీకు మంగళమగుగాక ప్రేమతో భక్తి విర్రితలలు వేసేస్తే మంగళహారతి దగ్గర శ్లోకం తిరగబడిపోతుంది. కాదు, అందులో ఇంకొక రహస్యం ఉంది. ఘనము ద్రవము వాయువు అని మూడు ఉంటాయి మిగిలిన వాటికి, ఇదే పదార్థానికైనా. సాధారణంగా ఘనము వాయువు అవ్వాలంటే ద్రవస్థితిని పొందుతుంది మధ్యలో. ఆ ద్రవస్థితి ప్రతి దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే తొందరగా ముట్టుకోద్దేని. మీరు ఒక కట్టెని వెలిగించాలనుకోండి, అంత తొందరగా వెలగదు. ఎందుకు వెలగదు అంటే అందులో ద్రవశక్తి ఎక్కువ ఉంటుంది, ముందు ద్రవమైతే. కానీ అందుకే మీరు ఒక కట్టె వెలిగించండి, అందులో ఉన్న నీరు పైకి వస్తూ ఉంటుంది. మీరు చూస్తే మంటకి యువతల ముందు నీరు బుస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 
ఎండిపోతుంటే అప్పుడు కట్టె అంటుకుంటూ ఉంటుంది. పచ్చి కట్టె పచ్చకట్టె కాలం లేదంటారు. పచ్చి కట్టె అంటే అందులో ఇంకా నీరుంది, ఎండిపోయింది అనుకోండి, నీరు లాగేసింది అనుకోండి, తొందరగా కాలుతుంది. అందుకని ద్రవం ఉంటే తొందరగా వాయుస్థితిలోకి వెళ్ళదు, అంటే కాలిపోదు. కర్పూరానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? పైకి తెల్లగా ఉంటుంది, శుద్ధ సత్వం పరిమళం. కర్పూరం ఇలా తీశారనుకోండి, చక్కటి సువాసన వస్తుంది. ఇలా దీపపు ఒత్తి దగ్గర ఇలా పెట్టి ఇలా పెట్టారనుకోండి, అంటుకుంటుంది. తను ఇలా కరిగి, మీరు జాగ్రత్తగా చూడండి, నీరాజనం ఇచ్చేటప్పుడు కొద్దిగా నీళ్ళల్లా అవుతుంది, అయి కాలిపోతూ ఉంటుంది. కానీ ఆ నీటిగా మీరు అసలు చూడలేరు దాన్ని. చాలా తొందరగా తన ద్రవాన్ని వదిలిపెట్టేసి ఘనస్థితిలోంచి వాయుస్థితిలోకి వెళ్ళిపోతుంది. అంత తొందరగా స్వామి ఎన్ని జన్మలో అయిపోయాయి. ఇంకా నేను ఇప్పుడు శాస్త్రాలు చదివి, అది చదివి, ఇది చదివి, పూజా విధానాలు చదివి, ఇంకోటి చదివి, తప్పులు దిద్దుకుని సశాస్త్రీయంగా నిన్ను పూజ చెయ్యగలిగిన స్థితి నాకు లేదు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలో తెలుసా? అగ్ని నీరాజనాన్ని ముట్టుకుని ద్రవస్థితి నుంచి లేకుండా వాయుస్థితిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు దివ్య పరిమళం వచ్చేస్తుంటుంది. నీరాజనం వెలుగుతోంది అనుకోండి, మంచి సువాసన. పైగా గొప్పతనం ఏంటో తెలుసా అండి? నీరాజనం వెలిగితే కొన్ని రకాల బ్యాక్టీరియా వైరస్ పోతాయి. తొందరగా ఘనస్థితి నుంచి వాయుస్థితిని పొందినట్టు తొందర తొందరగా పరమాత్మని చేరుకోవాలన్న ఆర్తిని మీరు నీరాజనంలో ప్రదర్శిస్తారు. అందుకే మంగళహారతి అంత గొప్పదా. హారతి మంగళహారతి అంటే నువ్వు చేసిన శరణాగతి ఫలించినది. అందుకని విభూతిగా హారతి పాటగా బాబా గారు పంపించారు. నువ్వు తొందరగా నీ యందు నా కటాక్షము ప్రసరించినది. అందుకే నానా చందోర్కర్ తర్వాత బాబా గారి సన్నిధానాన్ని చేరిపోయాడు, చేరిపోయి అక్కడ ఉన్నాడు, తర్వాత ఆయన గురించి ప్రచారం చేశాడు. ఇది ఆ లీల యొక్క వైశిష్ట్యం. అందుకే ఆరతి పాటని విభూతిని రెండింటినీ పంపించారు. ఒకటి మహదైశ్వర్యము, గృహస్థాశ్రమంలో ఉన్నవాడి యొక్క వంశము పరిడవిల్లడానికి. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు బిడ్డలు సుఖంగా ఉండాలని కోరుకోవాలి, ఉపద్రవం రాకూడదు, రక్షణకి విభూతి వెళ్ళింది. ఇంత శరణాగతి చేశావు కనుక కర్పూరం తొందరగా వాయుస్థితిని పొందినట్టు నిన్ను నాలోకి తీసుకోవడానికి నా సన్నిధానాన్ని నీకు కటాక్షించేస్తున్నాను. అందుకే నానా చందోర్కర్ తర్వాత బాబాగారి మసీదుని చేరిపోయాడు. ఇది చెప్పడానికి రెండింటిని ఏకకాలమునందు పంపించారు. పంపించి శరణాగతి యొక్క రెండవ లక్షణాన్ని నిరూపించారు. దిక్కులేని స్థితిలో ఆర్తితో ఇక్కడ చేసిన మొర వినపడి తీరుతుంది. వ్యాసుల వారు దీన్ని గజేంద్ర మోక్షంగా భాగవతంలో చెప్పారు, అష్టమ స్కంధంలో. మొసలి వచ్చి బాగా కొరికేశాక ఇంకా ఏ దిక్కు లేకపోతే రక్షిస్తారు రక్షిస్తారన్న వాళ్ళు రక్షించడం మానేసి గట్టెక్కిపోతే, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా తా చుట్టూ ఉన్న వాళ్ళెవరూ నన్ను రక్షించరు అని తెలుసుకుంటే అప్పుడంది ఏనుగు.
లాభొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులాఠావుల్ తప్పెను మూర్ఛవొచ్చే తనువుండ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరంబెరుగా. ఇది శరణాగతికి లక్షణం, జ్ఞాపకం పెట్టుకోండి. నీవే తప్ప ఇతప్పరంబెరుగా, ఇది ప్రాణం. ఆంధ్రీకరించడంలో పోతన గారి గొప్పతనం, అందరూ అన్ని విషయాలు ఆంధ్రీకరించలేరు. ఎందుకని? అలా చెయ్యడంలో కూడా పొరపాట్లు తొలిపోతాయి. ఎందుకంటే ఈశ్వరానుగ్రహాన్ని ధ్యానమునందు తాను పూర్తిగా అనుభవించలేకపోయాడు. తొందరపడి పుస్తకం రాసేశాడనుకోండి, ఆ విషయాన్ని సక్రమంగా చెప్పడంలో పొరపాటు పడతాడు. అందుకని ఆంధ్రీకరించడం అంటే పోతన గారికి చెల్లింది భాగవతం. ఎందుకని ఆంధ్రీకరించగలిగారు? నేను ఆంధ్రీకరిస్తున్నానని కానీ, నేను రాసిన ఈ పుస్తకం వైభవం పొందాలని కానీ పోతన గారు ఎప్పుడూ చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. పోతన గారు ఏం చెప్పారంటే, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన పవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా అన్నారు. నేను దీనిని చెప్పుటలేదు. ఎవరు చెప్తున్నారు? రామచంద్ర ప్రభువు చెప్పిస్తున్నాడు. మరి నీతో ఎందుకు చెప్పిస్తున్నాడు? నాకు పాపం ఎక్కువ ఉంది కనుక తీసేయడానికి చెప్పిస్తున్నాడు. ఆయన ఏది చెప్పిస్తున్నాడో అది చెప్తున్నాను. నేనే ప్రత్యేకం ఒకటి చెప్తానని నేను తగిలించుకోవడం ఎందుకు? వాడేది పలికిస్తాడో అది దీంట్లోంచి పలకబడుతోంది. ఏది పలకబడితే ఈ పాపం, ఈ కట్టెకి పాపం పోతుందో ఆ పాపాన్ని వాడు పలికించి తీసేస్తున్నాడు. నేనెవరిని? ఈ మైకెంతో నేనంతే అని పోతన గారు నిలబడిపోయారు. భాగవత ఆంధ్రీకరణమునందు సర్వస్వ శరణాగతితో ప్రారంభం. శరణాగతితో భాగవతం ప్రారంభమైంది కాబట్టే సంస్కృత భాగవతానికి ఎంత గొప్పతనం వచ్చిందో ఆంధ్ర భాగవతానికి అంతే గొప్పతనం వచ్చింది. రుక్మిణీ పెళ్లి కాని ఆడపిల్లలు సంస్కృత భాగవతంలో శ్లోకాలు చదవమని పెద్దలు చెప్పరు. సంస్కృత భాగవతంలో చదివితే ఎంతో, పోతన గారి ఆంధ్ర భాగవతంలో చదివినా అంతే. రుక్మిణీ కళ్యాణం పోతన గారు రాసిన పద్యాలు చదివినా పెళ్లిళ్ళు అవుతాయి. ఒక్కనాటికి జీవితంలో పెళ్ళవదో అన్న కేసు అమలాపురంలో నాకు ఒకరిని తీసుకొచ్చి చూపించారు. నేను భాగవతం చెప్తుంటే యథార్థం చెప్పకపోవడమే. ఆ అమ్మాయిని చూసి నేను అనుకున్నాను, ఈ పాపకి పెళ్ళి ఎలా అవుతుంది అనుకున్నాను. ఎందుకనంటే మనం ఏమని ఆలోచిస్తాం, పైనున్న స్వరూపాన్ని బట్టి కదా. ఆ అమ్మాయి పైకి చాలా బహుస్థూలకాయురాలు, మామూలు కుర్చీలు వేస్తే ఆ పాప కూర్చోలేదు అసలు, అంత స్థూలకాయురాలు. చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయి పూనిక వహించింది. నాకు ఎందుకు రాడు వరుడు? చాలా ఐశ్వర్యవంతుల కుటుంబం. ఆ అమ్మాయి 41 రోజుల పాటు రుక్మిణీ కళ్యాణము పరమ యథార్థము, నాకు వచ్చి తీరుతాడు వరుడు అని చదివింది. 36 సంబంధాలు ఒక కాగితం మీద తండ్రి గారు సిద్ధం చేస్తే అమెరికా నుంచి ఒక వరుడు వచ్చి 14 రోజులు మాత్రమే ఉంటాను, చూసుకుని సెటిల్ చేసుకుని పెళ్లి కూడా చేసుకుని వెళ్ళిపోతానని వచ్చాడు. వాడు భర్త అయితే చాలని ఎన్ని కుటుంబాలో ఎదురు చూస్తున్నాయి వాళ్ళ పిల్లలకి ఆ పిల్లాడు అవ్వాలని, అంత యోగ్యుడు ఆ పిల్లాడు. వాడు 36 సంబంధం కింద తండ్రి గారి ఇది రాశారు. ఆ అమ్మాయి తండ్రి గారి ముఖం చూసి కాదనలేక, ఎలాగో ఆ అమ్మాయిని చేసుకోడని. వాడు ఆఖరణ ఈ అమ్మాయిని చూసి జీవితంలో చేసుకుంటే నేను ఆ పిల్లని చేసుకుంటానన్నాడు. నేను అమలాపురంలో ఉపన్యాసాలు చెప్పేసి విశాఖపట్నం శారదాపీఠానికి వెళ్ళిపోయాను ఉపన్యాసాలు చెప్పడానికి. ఆ అమ్మాయికి పెళ్లి సెటిల్ అయిపోయి ఇంకొక 4 రోజుల్లో పెళ్లి అయిపోవాలి. ఆనాడు రుక్మిణీ కళ్యాణం చెప్పినప్పుడు ఆ పద్యాలు పంచిపెట్టారా కోటేశ్వరరావు గారు ఉపన్యాసాల్లో అని లేని ఖ్యాతి నాకంటగట్టి, పాపం ఆయన ఆ రోజు చెప్పబట్టి కదా ఈ పద్యాలు మనకు అందాయని వాళ్ళు కారు వేసుకుని ఆ పిల్లని తీసుకుని వైజాగ్ వచ్చారు. ఆయన ఎక్కడున్నాడని కనుక్కుని వచ్చి ఆ పిల్లతో నమస్కారం చేయించి, అయ్యా కోటేశ్వరరావు గారు ఆ రుక్మిణీ కళ్యాణం పద్యాలు జరిగి మా పిల్లకి పెళ్ళైపోతుందండి, వెళ్ళిపోతుంది బలానా అబ్బాయితో, మేము ఒక్కనాడు అనుకోవాలా ఇలా జరుగుతుందని మా అదృష్టం అంటే ఆ పాప కళ్ళ నీళ్లతో నిలబడింది. నేను ఇప్పటికి మర్చిపోను. జరిగిందా లేదా? శరణాగతి ఎంతటి ఫలితాన్నైనా ఇస్తుంది, కానీ ఏది? నీవే తప్ప ఇతప్పరంబెరుగా, అక్కడ తేడా వచ్చేస్తుంది. ఉన్నాడు కానండి, కొంచెం సొంత ప్రయత్నం ఒకటి చేస్తాం. అందుకని శరణాగతి తనంత తాను చెయ్యడం కష్టం. నేను అందుకే ఈ మాట యథార్థమైన మాట చెప్తున్నాను. ఎవరో తప్ప అందరూ శరణాగతి చెయ్యలేరు. నూటి మాటతో చాలా తేలిగ్గా సర్వస్వ శరణాగతి చేసేయండి, సర్వస్వ శరణాగతి చేసేయండి అన్నమో, సర్వస్వ శరణాగతి చేసేసామండి అన్నమో అనకూడదు. తప్పది, నువ్వు చెయ్యలేని దాన్ని చెయ్యని దాన్ని చేశాను అని అనరాదు. సర్వస్వ శరణాగతి మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ అంతటా మీరు చెయ్యడం ఒకటి, దిక్కులేని పరిస్థితుల్లో జరగడం ఒకటి. సాధారణంగా శరణాగతి దిక్కులేని పరిస్థితుల్లో జరుగుతుంది. తనంత తాను చెయ్యగలిగినటువంటి స్థితికి ఎవరైనా ఎదిగితే వాడు నిజంగా అదృష్టవంతుడు. అలాంటి వాడెవరైనా ఈ సభలో ఉండి ఉంటే
వారి పాదములకు నా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాడు మహాభక్తుడు. అందుకని అది శరణాగతి. ఆ శరణాగతి ఎంత శక్తివంతమో చూపించడానికి, అది ఎలా ఫలితాన్ని ఇచ్చేస్తుందో చూపించడానికి బాబా గారు ఈ లీలని చూపించి మనకి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, అది కేవలం ఒక సామాన్యమైన లీల లేకపోతే అందులో అనేకమైనటువంటి రహస్యములు నిండి నిబిడీకృతమై ఉన్నదా? ఎన్ని రహస్యాలున్నాయి అందులో. కాబట్టి ఆ నానాచందోర్కర్ వృత్తాంతాన్ని అడ్డుపెట్టి బాబా గారు ఇంత గొప్ప లీల చేశారు. అయితే బాబా గారు లీల చేస్తే ఒక్కొక్క లీల వెనక ఒక రహస్యం ఉంటుంది. అన్నీ ఒక్కలా ఉండవు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మామూలుగా చదివేస్తే పుస్తకాన్ని తీసుకుని అన్నీ ఏవో కథల్లాగా, ఏదో రెండు మేకల కథ, ఏంటి ఏవో మేకలు పోతున్నాయి, ఓ రెండు మేకల్ని బాబా గారు ఎంచుకున్నారు, ఏదో 32 రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నారు, ఏ 32 రూపాయలు ఇస్తే చుట్టూ మీకు ఎప్పుడు లోకం ఓ పక్కన ఉంటుంది, వాడికి 32 రూపాయలు ఎందుకు బాబా, 3 రూపాయలు చాలదా 4 రూపాయలు చాలదా అన్నారు. అప్పుడు ఆయన ఏదో 2 మేకల గురించి చెప్పారు. ఆయన వెంటనే ఆ 2 మేకల్ని మళ్ళీ తీసుకెళ్లి మేకల మందలో వదిలేశారు. మీ అందరూ వేస్ట్ అంటున్నారు కదా, 32 రూపాయలు వదిలేస్తారని వదిలేశారు. అయిపోయింది, దీన్ని మీరు చదువుకోండి. ఆల్రైట్ చదువుకున్నాం, మీరు ఏమిటి దాంట్లోంచి పూర్తి పొందారు నాకు చెప్పండి, సిన్సియర్గా చెప్పండి. ఇలా గుండెల మీద చెయ్యి వేసుకుని, కోటేశ్వరారు మేము ఈ కథ చదివి ఇందులోంచి ఈ ఇన్స్పిరేషన్ డ్రా చేశాం అని చెప్పండి. ఆ ఇన్స్పిరేషన్ మీరు డ్రా చేయడానికి అందులో ఒక రహస్యం ఉంది. మీరు ఆ రహస్యం కానీ మీకు ద్యోతకమైందనుకోండి, అయితే ఏమవుతుందో తెలుసా అండి, మీకు అర్థమైపోతుంది. ఓహో, మీరు వెంటనే అది అర్థం అవగానే మీరు మెట్టు పైకి ఎక్కేస్తారు. అందుకు పారాయణ. సరే, అది ఎక్కడైనా ఈ 7 రోజుల ఉపన్యాసంలో వస్తే చెప్తాను, ఎందుకంటే అది అంత తేలిక కాదు. 32 పెట్టి 2 మేకలకు భాగిస్తే 16 16, ఆ 16 వెనక రహస్యం ఏమిటో పట్టుకోవాలి. మీరు పట్టుకుంటే అది విడుతుంది. అందుకని ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది కానీ పట్టుకున్నానో 16 7 రోజులకి అది సరిపోతుంది. అది సరే చూద్దాం, ఎప్పుడైనా అది ప్రసంగవశాత్తు బాబా. కానీ నేను ఎందుకంటున్నానంటే ఒక్కొక్క మాట వెనక ఒక రహస్యం ఉంటుంది. మీకు ఒక లీల ఇలా జరిగితే దాని వెనక ఇంత రహస్యం ఉంది. అసలు ఏమీ జరగకుండా ఆయన పిలిచి కూర్చోబెట్టి చెప్పారనుకోండి, ఎంత తేడా ఉండాలి అందులో. ఎవరి కొరకు శరణాగతి చెయ్యబడిందో వారికి పుత్ర సంతానము, పూనికతో ఎవరు చేశారో వారికి సన్నిధాన కటాక్షము, రెండు ఏకకాలమనందు వచ్చాయి. అవి రెండే రెండుగా విభూతి పట్లంగా ఆరతి పాటగా వచ్చాయి. కానీ ఇలా లీల జరగకుండా, అసలు ఎవరు ఏమీ అడగకుండా, ఓ రోజు తనంత తానుగా అబ్బా ఇలారా అని కూర్చోబెట్టుకుని ఆయన ఏదైనా చెప్పారనుకోండి, ఎందుకంటే ఒక జ్ఞాని, ఒక గురువు, ఒక సమర్థుడు అనవసరంగా అసలు మాట్లాడరు. అసలు గురువు శరీరంలో ఎందుకుంటాడు అని అడిగారు రమణ మహర్షి. మీకేమీ అక్కర్లేదు, మీరు బ్రహ్మజ్ఞాని, మీకేం సన్మానం అక్కర్లేదు, సత్కారం అక్కర్లేదు. ఓ ఊర్రారు ఆయన వెళ్ళలేదు షిరిడి విడిచిపెట్టి, సాయిబాబా గారు, మీరు ఎక్కడికి వెళ్ళరు, మీరేం కోరుకోరు, మరి మీరు శరీరంలో ఉంటే ఏమిటి ఉపయోగం అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, గురువు శరీరమునందుండుట శిష్యుడకు ప్రయోజనము. ఏమిటి ప్రయోజనం అంటే, గురువు శరీరంలో ఉంటే మాట్లాడతాడు, శరీరం వదిలేశాడు అనుకోండి గురువు ఇహ మాట్లాడతాడు. ఎప్పుడో ఎవరికో అదృష్టవంతులకి స్వప్న సాక్షాత్కారం అని ఉంటుంది, అలా చెప్పాలి అని అనుకుంటే గురువు ఒకసారి స్వప్నంలో కనపడి చెప్తారు. అది అందరికీ కుదురుతుందా? బట్ శరీరంలో ఉన్నారనుకోండి, ఆయన మాట్లాడుతున్నారనుకోండి, యోగ్యతాయోగ్యతలతో సంబంధం లేకుండా అందరూ కూర్చుని వింటారు. కూర్చున్నప్పుడు ఏమో మీ జీవితం మారిపోవచ్చు దానివల్ల. అందుకని గురువు శరీరంలో ఉండడమే గొప్పతనం, ఉన్నా మాట్లాడు, చాలా నిశ్శబ్దంగా ఉంటాడు ఆయన. ఆయన చేస్తున్నటువంటి చేష్టితములు అంత తొందరగా ఎవరికీ అర్థం కావు కూడా. అలాంటివి చాలా ఉన్నాయి బాబాగారి లీలల్లో. పైకి చదివితే మీకు అందులో దీనికి ఎందుకో అర్థం చెప్పండి అన్నారు అనుకోండి, అంత తొందరగా అర్థం చెప్పడం తేలికైన విషయం కాని లీలలు చాలా ఉన్నాయి. ఉన్నప్పుడు అసలు ఆయన ఎవరు ఏమీ అడగకుండా ఓ పిలిచి అబ్బాయి మీకు ఒక విషయం చెప్తాను రండి అన్నారు అనుకోండి, అది సామాన్యమైన విషయం అయి ఉంటుందా? ఖచ్చితంగా అందులో ఏదో గొప్ప సందేశం ఉండాలి. మీకు అలాంటి ఒక వృత్తాంతాన్ని ఇవ్వాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుచేత అంటే 7 రోజుల ప్రసంగాల్లో 3 రోజులు అయిపోయి ఇవాళ 4వ రోజులోకి వచ్చేసాను. నేను లీలలు అని పట్టుకున్న లీలల గురించే మాట్లాడాను అనుకోండి, అది ఇంకా ఒక లీలని విశ్లేషించడం అవుతుంది, దేనికది గొప్పదే. కానీ అది లీల కాకుండా వారు కూర్చోపెట్టి చెప్పిన ఒక విషయాన్ని పరిశీలన చేసే ప్రయత్నం మనం చేద్దాం బాబాగారి అనుగ్రహంతో. ఒకనాడు బాబాగారు లిండీబాగ్ అని ఉండేది, అంటే వారు తనంత తానుగా పెంచినటువంటి ఒక పూల తోట, వారే నీరు పోస్తూ ఉండేవారు, వారే పూల మొక్కల్ని పెంచారు. ఆ పూల తోట దగ్గరికి వెళ్ళి వారు కూర్చున్నారు. కూర్చుంటే ఒక మహాపురుషుడి వెంట తెలిసో తెలియకో అందరూ వెడతారు. మీరు ఒకటి గమనించండి,
మహాపురుషుడి వెంట వెళ్ళడం ఒక ఎత్తు, వెళ్ళి ఆయనతో కలిసి ఉండి ఆయన జీవితంలోని సారాంశాన్ని గ్రహించి దిద్దుకోవడం తన జీవితాన్ని ఒక ఎత్తు. కలిసి ఉండడం ఉంటారు, కట్టుకున్న భార్య కూడా కలిసి ఉన్న సంఘటనలు ఉన్నాయి, కానీ భర్తని అర్థం చేసుకోలేక భర్త పొందిన ఔన్నత్యాన్ని భార్య పొందలేకపోయింది. రామదాసు గారికి భార్య లేదా? రామదాసు గారి కోసం విమానం వస్తే విమానం వచ్చిందే రావే వెడదామన్నారు. ఎప్పుడు భగవంతుడు భగవంతుడు భగవంతుడు, ఆ ఈశ్వర నామస్మరణమేను, మళ్ళీ ఏదో భ్రాంతి, మళ్ళీ ఏదో విమానం వచ్చింది అనుకుంటున్నాడు ఈయనని. విమానం వస్తే మీరు ఎక్కండి, నేను రొట్లు వేస్తున్నాను తర్వాత వస్తాను. ఆయన ఏమనలేదు, ఎవరి ప్రారంభం వారిదే, అలాగే బయలుదేరుతున్నాను అన్నాడు. విమానం ఎక్కించారు, వెళ్ళిపోతోంది విమానం. యథార్థంగా జరిగింది, భద్రాచలంలో వైకుంఠానికి వెళ్ళిపోతోంది లేచి విమానం. ఆ పై కిటికీలోంచి కిందకి చూస్తూ భద్రాచలం వంక రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని ఆయన అన్నారు. కింద భద్రాచలంలో ఉన్న వాళ్ళందరూ ఆయన వంక చూస్తూ రామనామము రామనామము అంటున్నారు, నామం పట్టుకుని. ఏమిటో సడన్ గా ఇంత గొడవ వినబడుతోందని ఆవిడ గబగబా బయటికి వచ్చింది. వెళ్ళిపోతున్నాడు భర్త విమానంలో. ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్న భార్య ఆయన స్థాయిలో ఎదగగలిగిందా? ఎదగలేకపోయింది. ఒక మహాత్ముడితో కలిసి తిరిగినంత మాత్రం చేత అది అదృష్టమే. మహాత్ములతో కలిసి తిరగగలగడం కూడా జీవితాంత సుకృతం. ఎన్ని జన్మల సుకృతంలో ఉంటే తప్ప సత్సంగత్వం కలగదు, జీవితాన్ని మార్చేస్తుంది సత్సంగం. అయినా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడంలో వైక్లభ్యం వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇందులో లిండీబాగ్ లో బాబా గారు కూర్చున్నారు. ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? పనున్నా లేకపోయినా ఆయన చుట్టూ కూర్చుని ఆయనతో ఎప్పుడూ తిరిగేవాళ్ళు ఎవరో వాళ్లే కూర్చున్నారు. ఎవడింట్లో పని వాడికి అలవాటు పడిపోయి ఎప్పుడో ఓసారి వచ్చి బాబా గారికి దండం పెట్టుకునే అలవాటు ఉన్నవాడు బాబా గారు పూల తోటకు పెడుతుంటే ఆయనతో పాటు వెళ్లేవాడు కాడుకడా? ఇంట్లో అన్ని పనులు విడిచిపెట్టేసి ఎప్పుడు బాబా గారి వెంట తిరగడమే అలవాటైపోయిన వాడే ఆ టైంలో ఆయన పక్కన ఉంటాడు. పూల తోటలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆయన కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళ అలవాటు ఏమిటంటే ఎప్పుడు వీళ్ళు మాట్లాడరు, ఆయన ఏమైనా మాట్లాడటానికి మాట్లాడతారు. మాట్లాడడంలో కూడా గమ్మత్తు ఉంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడు మాట్లాడే అలవాటు ఉన్నవాడు వాడు ఉంటాడు. వాడు మాట్లాడకుండా కూర్చున్నాడు అనుకోండి, వీల్తిగా ఉంటుంది. ఏంటి వెళ్ళవాడు మాట్లాడినే అంటాడు. అందుకని వాడిని మాట్లాడించాలి. వాడి బలహీనత ఏమిటో తెలుసు. రామాయణంలో హనుమండి అన్నారు అనుకోండి, మీరు వాడు వెంటనే హను అంటే జ్ఞాపకానికి వచ్చిందని ఏదో మొదలెడతాడు. అది వాడి బలహీనత. అందుకని దాన్ని స్పృశిస్తారు. స్పృశిస్తే వాడు మళ్ళీ మాట్లాడతాడు. వాడు అప్పుడూ మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదో ఒకటి మాట్లాడితే బాగుండని ఇంకా వాడి వంక చూస్తూ కూర్చుంటారు. అలాగే వాళ్ళు కూర్చున్నారు, బాబా గారి వంక చూస్తూ కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళు ఆయన ఏం మాట్లాడినా వాళ్ళకి సంతోషం. అది శ్రద్ధ, విశ్వాసం, పూనిక. కానీ సాబూరిలోకి వెళ్ళకపోతే విశ్వాసం వల్ల ప్రయోజనం ఏమిటి? అందుకని ఇప్పుడు సాబూరిలోకి వాళ్ళని పంపించాలి. నడువడి జరగాలి, విశ్వాసముతో కూడిన ప్రవర్తన వైపుకి దిద్దాలి. కాబట్టి ఆయన మిత్రభావం మిత్రభేదం పరవస్తు చెన్నై సూరి చెప్పినట్టే ఆయన కూడా ఒక విషయం చెప్పడం మొదలెట్టారు. అబ్బాయి నాకు మీకు ఇవాళ విషయం చెప్పాలని ఉందాయా అన్నారు. అయ్యో తప్పకుండా చెప్పండి అన్నారు వీళ్ళు. అంటే ఆయన అన్నారు, నేను పూర్వం ఒకప్పుడు ఇలాగే తిరుగుతూ ఉండేవాడిని. బ్రహ్మజ్ఞానికి ఈ పని చెయ్యాలా ఈ పని చేయకూడదా వారికి ఏమి ఉండదు, వారు సాక్షి, అన్నిటికీ సాక్షిగా ఉంటారు వారు. అందుకని ఒకనాడు నేను అటు తిరిగి ఇటు తిరిగి అదిగో ఆ చివర ఉన్నటువంటి ఒక అరణ్యంలోకి ప్రవేశించాను. అక్కడ ఒక చక్కటి నీటి కయ్య ఉంది, ఒక నదో ఒక సరోవరమో ఒక చెరువో ఒక నీటి కయ్యో మీరు ఏమనుకుంటే అది అనుకోండి. అందులో చల్లటి నీటిని చూడగానే నేను కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని అందులో స్నానం చేసి ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఒక చెట్టు కింద కూర్చున్నాను. కూర్చుని కొద్దిగా పొగాకు తీసి ఆ గొట్టంలో వేసుకుని ఆ హుక్క పీలుద్దామని అనుకుంటున్నాను. అదొక అమ్మత్తైన అలవాటు. ఇంత బ్రహ్మజ్ఞాని ఏదో దురలవాటు ఉన్న వారిలా నటిస్తూ ఉంటారు మన్ని మాయలో పడేయడానికి. అందుకని ఆ హుక్క పీలుద్దామని పీలుస్తున్నాను. పీలుస్తుంటే నా పక్కకి ఒక బాటసారి వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఈలోగా వెనక నుంచి ఒక కప్ప బెకబెకలాడడం వినపడింది. అయితే ఈజ్ ఇట్ ఏ బిగ్ క్వశ్చన్, ఒక కప్ప బెకబెకలాడితే? అంటే సపోజింగ్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అనుకోండి, వెళ్ళిపోతున్నప్పుడు అకారణంగా ఒక కప్ప బెకబెక బెకబెకలాడుతూ పెద్ద కప్ప ఒకటి నాకు కనపడింది అనుకోండి, అనుకోకుండా నాకు అనుమానం వస్తుంది. ఏంటంటే ఈ కప్ప వానాకాలంలో వర్షం పడితే బెకబెకలాడాలి, ఇది కప్ప ఎక్కడో బెకబెకలాడుతోంది ఏంటరా, ఒకవేళ కానీ ఇవాళ వర్షం పడుతుందా అనుకుంటాను. ఎందుకని ఒక క్రౌడెడ్ స్ట్రీట్లో నేను అద్దెకుంటున్నాను కాబట్టి. అందుకని పాము కప్పని పట్టుకునే అవకాశం లేదు అక్కడ.
ఒక ఐసోలేటెడ్ ప్రాంతంలో నేను ఉన్నాను అనుకోండి, అంటే నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నాను అనుకోండి, ఓ కప్పర్ వస్తుంది అనుకోండి, వెంటనే అనుమానం ఏమొస్తుంది, అరే పాంక్ అని కప్పను పట్టుకుందేమోరా అని అనుమానం వస్తుంది కదా మనకి. అందుకని బాబా గారికి వింటలేదా అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన విషయాన్ని. బాబా గారికి వినపడింది, ఆయన ఏం దాని గురించి ప్రస్తావన చేయదు. ఆయన స్నానం చేసి కుక్కా పీల్చుకుంటూ కూర్చున్నారు. అటుగా వచ్చిన బాటసార్ అన్నాడు, కప్పి ఎందుకంత బెకబెకలాడుతోంది అన్నాడు. వాడు నాలాంటి వాడు, వాడికి ఏమిటంటే భయం, ఇది అడివి కదా, పంప తీసి కప్పని ఏదైనా పాము పట్టుకుందేమో, కప్పని పాము పట్టుకుంది అనుకోండి, వీడికి ఏమిటి బెంగ, అంటే వీడి బెంగ ఏంటంటే అక్కడ పాము ఉందన్నమాట దగ్గరలో, అది బెంగ, అది ఏమో కప్పను వదిలిటొస్తే. అందుకని కప్పి ఎందుకు బెకబెకలాడుతోందని వాడు బాబా గారిని అడిగాడు. అడగడంలో అది ప్రశ్నే కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. కప్ప ఎందుకు బెగబెగలాడుతోంది అని ఒక బ్రహ్మజ్ఞాన్ని అడిగితే కప్ప ఫలానా కారణం ఒక బెగబెగలాడుచున్నది అని ఈయన చెప్పారనుకోండి, అంతకన్నా అర్థం లేని విషయం ఇంకోటి ఉంటుందా? అది సంసారమునందు మగ్గురుడైన వాడి ప్రథమ భయం మృత్యువు. సంసారమునకు అతీతుడై సాక్షిగా ఉన్నవాడికి లేని భయం మృత్యు భయం. అందుకని ఆయన స్నానం చేసి అక్కడ కూర్చున్నారు. వీడు వచ్చాడు అక్కడికి. ఇద్దరిలో తేడా చూడండి, కప్ప బెకబెకలాడుతోందని బాబాగారికి తెలుసు, కప్ప బెకబెకలాడుతోందని వీడికి తెలుసు. ఆయన ఆ మాట చెప్పలేదు, వీడు ఆ మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే కప్ప ఇంత నిర్మానుష్య ప్రదేశంలో బెకబెకలాడుతోందంటే దాని కంఠంలో ఒక భయంతో కూడిన ధ్వని వినపడుతోంది, అంటే పాము మింగుతోందేమో అని వీడికి అనుమానం. ఆయన అన్నారు, ఆ నాకు తెలుసు ఆ కప్ప ఎందుకు బెకబెకలాడుతోందో, దాన్ని ఒక పాము మింగబోతోంది నాకు తెలుసు అన్నారు. అంటే వీడికి ఇప్పుడు పాము కానీ ఉందేమో అని ఇంతకుముందు భయపడ్డాడు, ఇప్పుడు ఈ మాట అంటే వీడికి అనుమానం వచ్చింది. మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. ఆయన పెద్ద ఆయనండి, ఆయన ప్రసంగం బాగుంటుంది రండి అన్నారు అనుకోండి మీరు. ఎవరో ఒక సాధు పురుషుడు వచ్చాడు కాషాయం కట్టుకుని, ఆయన మహానుభావుడు, మరి మంచి మాటలు చెప్తారు రండి అన్నారు అనుకోండి. వారు ఓ మాట చెప్పారనుకోండి, మనకి వెంటనే అనుమానం వస్తుంది, ఏమంటే ఆయన చెప్పినంత నిజమేంటారా, అనుమానం ముందు వస్తుంది మనకి. అందుకని వీడు ఏం చేశాడంటే కప్పని పావు పట్టుకున్నది అని బాపా గారు అన్నారు. వీడు వెళ్ళి చూసొచ్చాడు, వీడికి ఎందుకది, ఆయన మాట నమ్మాడు అనుకోండి, వాడు వెళ్ళకూడదు అక్కడికి. ఓహో బాబా పాము మింగుచున్నదా అనాలి. వీడు వెళ్ళి చూసొచ్చి, బాబా నిజమే, అది నల్లటి పాము, చాలా పెద్ద పాము, అది కప్పని పట్టేసుకుంది నోటితో, అది మింగిపోతోంది కప్పని అన్నారు. ఇప్పుడు బాబా గారు ఏమంటారని వాడు అనుకుని ఉంటాడు. అవును సహజం, మరి అంత పట్టుకున్న తర్వాత మింగేదా, మింగేస్తుంది అంటారు అనుకుని ఉంటాడు. లేకపోతే ఏమయ్యా కప్పని మింగేసిన తర్వాత అది ఇటొస్తే, అందులో రామ నిద్ర అటు పోదాం అని బాబా గారు కూడా లేచిపోతారు. ఆయనతో పాటు తను ఆయన ఎటు వెళ్తే తను అటు ఎడదాం అనుకుని ఉండవచ్చు బహుశ, లేకపోతే అతనేం బ్రహ్మజ్ఞాని కాదుగా అంతకన్నా ఇంకో రకంగా ఆలోచించడానికి. మీరు ఆ విషయాన్ని ఆ కోణంలో అర్థం చేసుకోకపోతే మీకు దానిలో ఉన్న అమృతం బయటికి రాదు. అంటే ఇప్పుడు బాబా గారు అన్నారు, అలా మింగనిస్తానా, నీ లేను ఇక్కడ దాని తండ్రిని, తండ్రి లాంటి వాడను కాను తండ్రిని నేను రక్షిస్తానన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యంగా ఎవడబడిపోతాడు, పాము నోట్లో గిడిపోయిన కప్ప నేను రక్షిస్తాడా, ఎందుకు రక్షించాలి, అవసరం ఏంటి, ఎలా రక్షిస్తాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు కుతూహలం మరింత పెరుగుతుంది. ఇది ఎంతమందిలో కుతూహలం పెరుగుతుంది, ఆ పక్కనున్నవాడికి, ఈ కథ వింటున్నవాడికి. మీ అందరూ బాబా చరిత్ర చదివేశారు కాబట్టి అలా కూర్చున్నారు. నిజంగా మీ ఎవరు చదవని వాళ్ళు అనుకోండి, మీకు అనుమానం రాదు, ఇదేంటంటే ఎలా విడిపిస్తారండి, పాము మింగేస్తున్న కప్పని ఎలా వదిలిస్తారు అనుకుంటారు కదా. అందుకని వాడికి నేచురల్గా ఈ కుతూహలం వచ్చేస్తుంది, బాటసారికి కూడాను, అదేంటి ఎలా విడిపిస్తారు, నేను తండ్రిని ఉండగా ఆ కప్పని పాము మింగుతుందా, నేను మింగనివ్వనన్నారు అని అక్కడికి వచ్చారు. వస్తే అదే సన్నివేశం, నోటితో కప్పని పట్టుకునింది. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, ఏమండి దిక్కుమాలిన కప్పని పాము మింగేయచ్చు కదా, ఎందుకు అలా పట్టుకుని ఉండడం, బాబాగారు చెప్పినప్పటి నుంచి గమనించినప్పటి నుంచి ఇప్పటికీ ఇలాగే ఉంటుందా, పాము చేత కప్ప మింగబడడం అనేటటువంటిది ప్రపంచంలో అత్యంత భయంకరమైన విషయము, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, చిన్న పాముకి పెద్ద కప్ప దొరికింది అనుకోండి, శరీర నిర్మాణము చేత కప్ప పెద్దది, పాము నోరు చిన్నది, కానీ పాము పడేటటువంటి బాధ అంతా ఇంత కాదు. ఎందుకో తెలుసా, రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ రహస్యాన్ని, పెద్ద పాము నోట చిన్న కప్ప పడితే మృత్యువు తేలిక, మింగేస్తుంది. చిన్న పాము నోట పెద్ద కప్ప పడింది అనుకోండి, అటు మింగదు వదలదు, పట్టుకుంటుంది. పట్టుకుని ఏం చేస్తుందంటే అది కానీ ఇలా నోరు తెరిచింది అనుకోండి, దూకేస్తుంది బయటికి. ఇది ఇలా వదిలితే దూకేద్దామని చూస్తుంటుంది, ఎందుకని సగం ఒళ్ళు దాని నోట్లో ఉంది, వణికిపోతోంది భయంతో.
దూకేయాలి. దూకేద్దామంటే పట్టుకుంది, అందుకని దూకడానికి లేదు. ఇలా వదిలితే దూకుదామని చూస్తుంటుంది, కళ్ళు బయటికి పెట్టుకుని ఆర్తితో బెక్క 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 అరుస్తూ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే నోరు తెలిస్తే జారిపోతుంది, అందుకు నోరు తెరవదు. తన శరీరంలో ఉన్న విషాన్నంతటి కోరంలోంచి పట్టుకున్న చోటు నుంచి దాని శరీరంలోకి ఎక్కించేస్తూ ఉంటుంది. ఎక్కించేస్తుంటే దీనికేమి తెలుస్తూ ఉంటుందంటే వదిలితే బాగుండనే చూసుకుంటూ ఉంటుంది. విషం ఎక్కించేస్తోందని దానికి తెలియదు, తన శరీరంలోకి విషం ఎక్కేస్తూ ఉంటుంది. ఎక్కేస్తుంటే మెల్లమెల్లగా మూర్చి వచ్చేస్తుంటుంది. ఒక పక్క బెంగ బాధ, దానికి తోడు ఎక్కుతున్న విషం. విషం ఎక్కుతోందని పాముకి తెలుసు, అందుకని అది పట్టుకుని అలా ఉంటుంది. విషం బాగా ఎక్కిన తర్వాత బెక 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 ధ్వని తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఇలా తెరిచినట్టు తెరిచి లోపలికి లాగేసుకుంటుంది, బల్లి పురుగుని మింగినట్టు మింగుతుంది. ఇలా విప్పి అని ఇంకొంచెం ఇంకొంచెం లోపలికి లాగేస్తూ ఉంటుంది. ఇంకొంచెం ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతున్నంతసేపు కప్ప ఎంత బాధ పడిపోతూ ఉంటుందో మీరు ఆలోచించండి. ఇలా మింగుతుంది. ఇది జన్మ జన్మాంత ఎందుకు అలా మింగడం కప్పని అంటే ఆ రెండు ఉపాధులకి ఉండేటటువంటి శత్రుత్వం అది. అంతే, కప్ప కనపడితే పాము మింగేస్తుంది అంతే, అదంతే దానికి సహజమైన శత్రుత్వం ఆ రెండింటికి. కాబట్టి పావు నోట పడ్డ కప్పని రక్షించడం అంటే అంత తేలిక విషయం కాదు. ఎందుకనంటే విషం ఎక్కేస్తోంది దాని శరీరంలోకి. ఇప్పుడు ఇది నేను తండ్రిని రక్షిస్తానని బాబాగారు అన్నారు. ఇప్పుడు ఇది పెద్ద పజిల్లా కాదా విన్నవాడికి? ఎలా రక్షిస్తారు? ఇప్పుడు వీడు బాబాగారితో కలిసి అక్కడికి వచ్చాడు. ఇప్పుడు బాబాగారు ఎలా రక్షిస్తారో చూడాలి వాడు. వీడు ఏమనుకుంటాడు? ఇప్పుడు మీరు ఎట్ ఎవ్రీ స్టేజ్ ఒకసారి ధ్యానం చేయండి ఆ సందర్భం మీద. వాడు ఏమనుకుంటాడు? ఈయన బహుశా రక్షించడానికి పావుని చంపేస్తాడు. పావుని కొట్టి చంపేస్తే పావు చచ్చిపోయిన తర్వాత ఏ కర్రతోటో చంపారో ఆ కర్రతోటే దాని నోట్లోంచి మెల్లిగా కప్పని బయటికి తోసేస్తారు. తోసేస్తే ఆ కప్పకి ఎంచుకుంటూ పోతుంది. ఇంతకన్నా కెన్ యూ ఇమాజిన్ ఎనీ అదర్ మెథడాలజీ బై విచ్ ఏ ఫ్రాగ్ దట్ హ్యాస్ బీన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఈటెన్ వే బై ఏ స్నేక్ కెన్ బి సేవ్డ్? తినవి భక్షింపబడడానికి సిద్ధపడినటువంటి కప్ప పాము నోటి నుంచి బయటికి తీయడానికి ఇంతకన్నా ఉపాయం మానవ మేధస్సుకి తోస్తుంది? అప్పుడు తొయ్యదు ఒక సామాన్య మనిషికి. కానీ ఈయనొచ్చన్నారు, ఏమిరా వీరభద్రప్ప పాము అయ్యో, ఇంకా నీకు చెన్నకేశవప్ప మీద క్రోధం పోలేదురా, కప్పగా ఎంత దిక్కుమాలిన బతుకు బతుకుతున్నారు రావాడు, ఇప్పుడు కూడా ఇంకా దాన్ని పట్టుకున్నావురా, మీ జన్మాంతర సంస్కారం ఇంకా పగలే, దన్నుదులు అన్నారు. అనేటప్పటికా పాము కప్పను వదిలేసి నీళ్ళలోకి వెళ్ళిపోయింది, కప్ప గెంతుకుంటూ పొదలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు ఆశ్చర్యపోవాలి? మీరు ఆలోచించండి, ఎవరు ఆశ్చర్యపోతారు? పక్కన ఉన్నవాడు. వీడు అబ్బ బలి రక్షించారు సార్ అని ఇంటికి వెళ్ళిపోతాడా? వెంటనే వాడికి అనుమానం వస్తుంది. అదేంటి సార్ వీరభద్రప్ప అని కాకేశారు, పావుకి నామకరణం ఉంటుందా, కప్పకి చెన్నకేశవప్ప అని పేరుంటుందా, అలా మీరు ఎలా పిలిచారు సార్, ఎలా తెలిసింది మీకు అని అడగాలి కదా. మీరు నేను ఏం అడుగుతామో వాడు అదే అడిగాడు. బాబాగారి గమ్మత్తు చూడండి ఆ కథ చెప్పడంలో అని వాడు నన్ను అడిగాడు. మీరు ప్రతి స్టేజ్లో ఎలా ఉంటారో బాటసారి నించుకుని అదే ఆయన చెప్పారు. అప్పుడు బాబాగారు అన్నారు, ఇప్పుడు కథలోకి వచ్చారు. పూర్వకాలంలో మయూరి అనబడేటటువంటి ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో ఒక పెద్ద శివాలయం, ఆ శివాలయం శిథిలం అవుతోంది. ఆలయం శివాలయం శిథిలం అవడం వెనక కథలో ఒక గమ్మత్తుంది. ఆయన ఏది ఉట్టినే చెప్పరు తెలుసా అండి, శివాలయానికి పునఃప్రతిష్ట లేదు, అదో గమ్మత్తు మీకు. విష్ణువాలయంలో విగ్రహానికి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక తాడు కడతారు, కొత్త విగ్రహానికి ఒక తాడు కడతారు, దానికి మంత్రబద్ధంగా సూత్రాలు కట్టి కళాన్యాసము అంటారు, అందులోంచి కళలు తీసేస్తారు మంత్రాలతోటి, తీసి ఇందులోకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసి అప్పుడు దీన్ని తీసుకెళ్లి ప్రతిష్ట చేస్తారు. ఒక శివలింగం క్రమక్రమంగా ముక్కలు విరిగిపోవడం మొదలెట్టింది అనుకోండి, శివలింగం మార్చడానికి శాస్త్రం లేదు. తాడు కట్టి దారం కట్టి పునఃప్రతిష్ట చేసి ఈ లింగాన్ని తీసి ఇంకో లింగాన్ని పెట్టరు. అది ముక్క ముక్కలు ముక్క ముక్కలైపోయి చిన్నాభిన్నమైపోయి ఆఖరికి ఇంత మిగిలింది అనుకోండి, అది శివలింగమే. ఆఖరికి అంతా అభిషేకం అయిపోయిన తర్వాత ఆఖరికి ఏదో చిన్నది మిగిలింది అనుకోండి, అంతే అది శివలింగమే. ఒకసారి శివలింగ ప్రతిష్ట జరిగితే శివలింగమునకు పునఃప్రతిష్ట లేదు. అందుకని ఆలయ శిథిలం అన్నారంతే బాబాగారు. మీరు చాలా జాగ్రత్తగా
చదవాలి, చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి. ఆ మాట మీద ఆలయము శిథిలమవుతోంది, ఆలయము శిథిలమవుతోంది కాబట్టి ఊళ్ళో వాళ్ళు బెంగబెట్టుకున్నారు. అరే రే, ఆలయం శిథిలమైతే శివుడికి ఇబ్బందా, ఊళ్ళో వాళ్ళకి ఇబ్బందా? శివలింగానికి ఏం అవ్వదు, ఆలయం దెబ్బతింటే ఊళ్ళో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆయన మంగళప్రదుడు, ఆయన సంగతి నువ్వు పట్టించుకోకపోతే నీ గురించి ఆయన పట్టించుకోవడం మానేస్తే, కాబట్టి పట్టించుకోవాలి. అందుకని ఆలయ పునర్నిర్మాణం చేస్తామని ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వేసుకున్నారు. ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వసూలు చేస్తే ఏదో 10,000 రూపాయలు కావాలంటే ఓ రోజు వచ్చేయవుగా 10,000ను. ఒక్కొక్కడు ఏదో కొంత కొంత సొమ్ము ఇస్తూ ఉంటాడు. ఇదంతా పట్టుకెళ్లి ఊళ్ళో డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పట్టుకెళ్లి పెట్టారు. వాడు పరమలోభి, వాడికి ఆ జన్మలో పేరు చెప్పలేదు బాబాగారు. వాడు లోభి. లోభి అంటే వాడు ఏం చేస్తాడు, అది ఏ రకం డబ్బైనా కానివ్వండి తనది చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు వాడు. అందుకని వాడు ఏం చేశాడంటే అందరూ ఇచ్చిన డబ్బు తీసుకున్నాడు, తీసుకుని నేను ఖర్చు పెడతానన్నాడు. అందరి డబ్బు తీసుకుని తన దగ్గర పెట్టుకుని ఖర్చు పెట్టడానికి తిరిగి ఇచ్చేస్తే లోభని మీరు అనడానికి వీల్లేదు. నేనే ఖర్చు పెడతాను, నేనే ఖర్చు పెడతానండంలో రహస్యం ఏమిటంటే దొంగ ఖాతా రాయడానికి అవకాశం దొరుకుతుంది. అందుకని వీడు ఏం చేశాడంటే నేను ఖర్చు పెడతానని ముందుకొచ్చి ఏదో 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూపించాడు అనుకోండి, తెలీదా? ఊళ్ళో వాళ్ళు అడగరా? అదే అడిగారు. అడిగితే అన్నారు బాబాగారు, మధురమైన మాటలతో మభ్యపెట్టాడు అన్నారు. అంటే పెద్దరికం ఒకటి ఉంది కదా ఊళ్ళో, డబ్బున్నవాడు ఏది మాట్లాడినా శాస్త్రం అవుతుంది. గట్టిగా ఆయన్ని నిలదీసి అడుగుదామంటే మళ్ళీ రేపు పొద్దున మనకి ఏమైనా అవసరం ఉంటే అప్పివ్వడరాను, భయం ఉంటుంది. అందుకని మధురాతి మధురమైన మాటలేవో చెప్పేసి మోళీ చేసేసి వాళ్ళని మభ్యపెట్టేశాడు. పాపం వీళ్ళు మళ్లీ చందాలు వసూలు చేశారు, చేసి పట్టుకొచ్చి మళ్లీ ఇచ్చారు. మళ్లీ ఆ డబ్బుని తస్కరించాడు, మళ్లీ తినేశాడు, దాచేసుకున్నాడు. సాక్షి ఒకడున్నాడు, వాడికి తెలియదు ఊళ్ళో వాళ్ళని మోసం చేశావు గాని శివుణ్ణి నువ్వు మోసం చేస్తావా? ఆ శివుడు భార్యకి స్వప్నంలో సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించంటే యోగ్యతాయోగ్యతల యందు వివక్ష చెప్పారు బాబాగారు ఇక్కడ ఆ లీలలో. భార్యాభర్తలిద్దరూ మనస్సు చేత ఒకటే యథార్థం అనకు, కానీ ఆవిడ పరమభక్తురాలు, భర్త చేస్తున్నటువంటి అకృత్యములు ఆవిడకి ఇష్టం లేదు. అందుకనే ఆయన ఆవిడ కల్లో ఆయన సాక్షాత్కరించారు. సాక్షాత్కరించి, అమ్మా నీ భర్త ద్రవ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, అందుకనమ్మా నువ్వు పూనుకుని ఆలయాన్ని పునర్నిర్మాణము చేయించవలసినది అని చెప్పారు. ఆవిడ నిద్రలోంచి లేచిన తర్వాత భర్త దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది, అయ్యా నాకు స్వప్నంలో పరమశివుడు సాక్షాత్కరించాడండి, ఆలయ పునర్నిర్మాణం చేయించమన్నాడు, అందుకని మనం ఆ డబ్బు పెట్టి ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామంది. అంటే ఈయనన్నాడు, డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేనివాడు ఎంత తెలివితేటలుగా భార్యని బ్లాక్మెయిల్ చేశాడో చూడండి. ఆయనన్నాడు, డబ్బు ఆశపడిన వాడు ఎంతకైనా తెగిస్తాడు కదా, మన ఇద్దరం కలిసే కదా ఒక మంచం మీద పడుకున్నాం, డబ్బు దాచింది నా దగ్గర కదా, ఖర్చు పెట్టవలసిన వాడిని నేను కదా, అదేదో నాకే కనపడచ్చు కదా, కనపడి నన్నే ఖర్చు పెట్టమనొచ్చు కదా, నన్ను మానేసి నీకు కనపడడం ఎందుకు అంటే వెరీదానా కవలన్నీ నిజమా, అక్కడే ఉంది కదా ఆ సందర్భం అంతాను. అందుకని నిజం కావే అంటే భార్య నిజమో అబద్ధమో ఏం నాకెందుకు కనపడకూడదు, మీరు ఇలాంటి దిక్కువల్ల పనులన్నీ చేస్తారని అనేస్తుందేమో భార్యకి తెలియనట్టు ఏం చేసే పనులన్నీ అంటుందేమో అనని ఓ మాట ముందే అడ్డేశాడు. ఏమని, ఇది అంటే నేను తినేసేవాణ్ణి నువ్వు గుడిని బాగు చేసేదానివా, అంటే నీకు శివుడు చెప్పి నాకు చెప్పలేదంటే నేను చెయ్యని వాణ్ణి నువ్వు చేసేదానివి, నువ్వు మంచిదానివి నే చెడ్డవాణ్ణి అనే కదా దాని అర్థం, నువ్వు దీని గురించి పట్టుబడితే. అంటే శివుడు నీకు కనపడి చెప్పాడన్న దాని మీద నువ్వు పట్టుదల పడితే మన ఇద్దరం విడిపోవడానికి ఇది ప్రాతిపదిక కదా అన్నాడు. ఇది భార్యాభర్తల్ని విడదీయడానికి శివుడు వేసిన ప్రణాళికేమో అని నాకు అనుమానం అన్నాడు. అంటే ఇంకో మాట నువ్వు ఎక్కువ మాట్లాడితే ఏమిటి, అంటే నువ్వు మంచిదనివి నేను చెడ్డవాడినా, పో పుట్టింటి కంటాను జాగ్రత్త వస్మా అని హెచ్చరిక. అంటే వాడు ఎంత నీచమైన ఆలోచన ఉన్నవాడో మీరు ఆ లీలని బట్టి ఆయన చెప్పిన కథని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ మాటలంటే ఆవిడ నిన్నకు పాపం ఏం చేస్తుంది, ఆవిడే తిరగబడే తత్వం ఉన్నదనుకోండి, నువ్వు దుక్కిమాలినడివి కావు, నువ్వు ఎన్ని దిక్కుమాలిన పనులు చేశావో నాకు తెలీదు అని తిరగబడుతుంది. కానీ ఆవిడ పతివ్రత, అందుకు తిరగబడలేదు. చూశావా, భగవంతుడు కనపడ్డాడని చెప్పినా వీడు నమ్మలేదురా డబ్బు తినేస్తున్నాడు అని పాపం ఊరుకుంది. చిత్రం ఏమిటంటే శివుడు మళ్ళీ కనపడ్డాడు, ఆవిడకి కనపడి అన్నాడు, అమ్మా పాపం నీ తప్పు లేదులే, నువ్వు అడిగేవాయిని వాడు వినడమ్మా, తినేసాడు డబ్బు, ఓ పంచి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టమ్మా శివాలయానికి, నువ్వు ఖర్చు పెట్టిన దానికి నీకు నేను 100 రెట్లు ఇస్తాను అన్నాడు. ఇదో గమ్మత్తు. అంటే ఆవిడంది మర్నాడు లేచి, ఏమండి
పోన్లేండి బాబు, మీ డబ్బులు చోటికి నేనేం రాను. మీరు ఆ డబ్బులు వసూలే చేశారో, ఖర్చే పెట్టారో, మీ డబ్బుల్లోంచి మీరు ఖర్చు పెడతారో, నాకెందుకు? మీకు నాకు గొడవ? ఏమైనా అంటే మన ఇద్దరిని విడదీయడానికి శివుడిని కనపడ్డాడని కదా మీరు అంటున్నారు. ఇవేమీ వద్దు. మా నాన్నగారు కన్యాదానం చేసినప్పుడు పసుపు కుంకాలని నా సొంత పేరు మీద కొంత ఇచ్చారు కదా, ఆ డబ్బు పెట్టి, అవి నగలు ఉన్నాయి కదా నాకు, ఆ నగలు ఇచ్చేస్తాను. మీరు ఆ నగలు అమ్మేసి ఆ డబ్బు పెట్టి చేయించండి పరమశివుడికి అంది. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు మరి, అది ఆవిడ డబ్బు కదా, అందుకని చెప్పి ఈయన డబ్బు ఏం ఖర్చు పెట్టమంటలేదు కదా అంటోందని ఒక తెలివితేటలైన ప్రణాళిక వేశాడు. ఇప్పుడు ఆ నగలు పోకూడదు. ఎంత దూరం వేసేసాడో చూడండి ఆలోచన. ఆ ఊళ్ళో పాపం చాలా నిరుపేదరాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు ఒక పేరు చెప్పారు బాబా గారు, నేను కరెక్ట్ గా చెప్తే దుబాకీ అనుకుంటున్నాను. ఆ పేరుతో ఉన్నటువంటి స్త్రీ ఒక పొలాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంత నిరుపేదరాలు అంటే సస్యశ్యామలమైన పొలం ఆవిడకుంటే ఆవిడ ఎందుకంత దరిద్రంగా ఉంటుంది అంటే అది పండని పండని పొలము కాబట్టే కదా దరిద్రం. కాబట్టి ఎడారి లాంటి పొలము, ఈయనెందుకు మరి తాకట్టెట్టుకున్నాడు అంటే చోరాయి శశిఫలాభాయ, దొంగడికి వెంట్రుక ముక్క దొరికినా ఆనందమే, ఎలాగో తీర్చలేదు కాబట్టి ఓ ముక్క మనకి దొరికేస్తుంది. అందులో 200 రూపాయలు ఇచ్చి ఆ పొలం ఇచ్చేసుకున్నాడు. మొత్తానికి ఎప్పుడు ఆవిడ కనబడ్డప్పుడు చెప్పాడమ్మా వడ్డీతో కలిపి 1000 రూపాయలు అయిపోయింది, ఇంకా ఆవిడ తీర్చదు కాబట్టి అమ్మా నువ్వు ఎలాగో తీర్చావు కదా, నా ఖాతాలో పెట్టేసుకున్నానా ముక్క అని అడిగి మండించుకుంటాడేంటి. ఈయనకి తెలిసరి పండదని మరి ఎందుకు పెట్టుకోవడం, ఏదో ఒకటి కొట్టేశాను ఆవిడ దగ్గర సంతోషం వీడికి, అందుకని 1000 రూపాయలు దానికి లెక్క చెప్పి కొట్టేశాడు. ఈయన ఇప్పుడు ఆలోచించాడు, భార్య తను తెచ్చిన నగలమ్మి కట్టించమంటోంది, కాదు అంటే ఏ నా నగలమ్మడానికి అంటే నాకు జవాబు లేదు ఇప్పుడు. అందుకని ఎలా, అందుకని ఇంకో దొంగ ప్రణాళిక నిర్మించాడు. నగలు తీసుకెళ్లి అమ్మేసి డబ్బు పట్టుకొస్తాను తే అన్నాడు. పాపం పిచ్చి తల్లి మొగుణ్ణి నమ్మి ఇచ్చింది. లెక్క కట్టించానే 1000 రూపాయలు వస్తాయట అన్నాడు. నిజంగా 1000 రూపాయలు ఆ నగలు. ఈ 1000 రూపాయలు ఎవరిచ్చారట, తనిచ్చి కొనుక్కున్నాడు భార్య నగలు. అంటే ఏంటి, అవి బయటికి పోకూడదు అందుకని దొంగ లెక్క కట్టించాడు. ఓ 10,000 అనుకోండి, 1000 రూపాయలు లెక్క కట్టించేసి తన జేబులో డబ్బిస్తాడు ఏమిటండి, భార్యకి 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నవాడైతే 1000 రూపాయలైనా గుడికెళ్ళను కనీసం. ఏం చేశాడంటే 1000 రూపాయలు ఇచ్చి నీ నగలు నేను కొనేసుకున్నాను, ఇప్పుడు ఇంకా నువ్వు నోరెత్తి నాది ఉంది అనడానికి నీ దగ్గర ఏం లేదని, అది వాడి గమ్మత్తు. కొనేశాను, ఎప్పుడైనా నేను నీ మెడలో పెడితే పెడతా, ఇంకెప్పుడు మా తండ్రి గారు ఇచ్చిన పసుపు కుంకాలు అనకో. ఇప్పుడు ఆ డబ్బు ఏం చేయాలి, గుడికి ఇవ్వాలి కదా, నీ సొంత డబ్బుతో కదా గుడి కట్టించమన్నాడు. డబ్బు ఇచ్చేస్తే పాడు చేసేస్తారు, ఇంకా అవలేదు గుడి సగం పని ఉండిపోయింది అంటారు. అందుకని పనికొస్తుందని ఒక పొలం ఒకటి 1000 రూపాయలకి కొన్నాను. ఏది, ఈ ఎందుకు పనికిరాని పొలం ఒకటి ఆ దుబాకీ దగ్గర పుచ్చుకున్నాడు కదా, అది గుడికి ఇచ్చేశాను అని ఈ పనికిరాని పొలాన్ని ఆ గుడి పూజారి గారికి ఇచ్చాడు. వాడు ఎంత తెలివైన వాడో మీరు చూడండి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది తెలివితేటలు, సావు తెలివితేటలు అంటారు. ఎందులోంచి వచ్చాయి, కామంలోంచి వచ్చాయి. మహానుభావుడు ఎంత గొప్ప కథ సృష్టించారో చూడండి. ఆయన డబ్బు సంపాదించడానికి భార్య కూడా ఒక మార్గమే అయి కూర్చుంది ఆయనకి. ఎలా, భార్య నగలు తనుకున్నాడు దొంగరేటికి, ఆ డబ్బు గుడికి ఇవ్వలేదు, మళ్ళీ ఇంకొక పేదరాల దగ్గర వడ్డీకి పట్టేసిన భూమిని తీసుకెళ్లి పనికిరాని భూమిని గుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ భూమిని ఎవడో కొండవు, 10 రూపాయికి కూడా కొండవు, కానీ కాబట్టి గుడికి డబ్బెళ్ళదు. ఏకకాలమునందు ఎంతమందిని మోసం చేశాడు, దేవాలయాన్ని మోసం చేశాను అనుకుంటున్నాడు, ఓ పనికిరాని భూమిని అర్చకుడికి ఇచ్చాడు, 200 రూపాయలు అప్పుచ్చుకున్న ఆవిడ దగ్గర 1000 రూపాయలు వడ్డీ చెప్పేసి దుబాకీ పొలం తన కొట్టేశాడు, భార్య నగలు తనకి చేసేసుకున్నాడు, భార్య నోరు ఎత్తకుండా చేసేసాడు. ఏకకాలమునందు ఇన్ని మోసాలు చేశాడు. ఇన్ని మోసాలు చేసి అమ్మయ్య నేను ఎంత భద్రంగా ఉన్నాను అనుకున్నాడు. పరమాత్మకి తెలియదండి. అందుకే శాస్త్రం అంది, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు 3 రకాల ఉపద్రవాలు వస్తాయండి. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక అని ఉపద్రవాలు 3 రకాలు. అందులో అన్నిటికన్నా ప్రమాదమైంది ఏదో తెలుసా అండి, ఏదంటే ఆదిదైవికము. ఎక్కడో ఏదో నువ్వు ప్రమాదకరమైన తప్పు చేశావు, ప్రమాద రూపంలోనే వచ్చేస్తుంది, మళ్ళీ అది పిడుగు పడిపోతుంది. ఒకడు తప్పు చేస్తే వాడి ఒక ఊరు ఊరంత తప్పుడు మార్గంలో ఉందనుకోండి, వరదలు వచ్చి ఊరు ములిగిపోతుంది, అయితే అగ్నిహోత్రం ముట్టుకుంటుంది. వీటిని ఆదిదైవికములంది శాస్త్రం. అందుకని ఓ రోజున మొగుడు పెళ్ళం వీధిలో కూర్చున్నారు, అర్థ వాన మొదలైంది. వీళ్ళకి బ్రహ్మాండమైన ఇల్లుంది కదా, నేను భద్రంగా ఉన్నాననుకుని తలుపులు వేసుకున్నాడు. దేవుణ్ణి మోసం చేసి, భార్యని మోసం చేసి, పేదరాల్ని మోసం చేసి, తనని తాను మోసం చేసుకుని తను భద్రపడింది.
పిడుగు పడితే పిడుగు కింద ఏకకాలమనందు భార్యాభర్తలు ఇద్దరూ మరణించారు. ఇంత ధనికుడే దాచినా వాడి మనస్సు ఎక్కడ తిరుగుతోంది? డబ్బు 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 అదే ఆలోచన. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడంటే మళ్ళీ ఉపాధినివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఉపాధినిచ్చేటప్పుడు ఏం చేస్తారు? పాపపుణ్యములను చూస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఒకప్పుడు డబ్బు డబ్బని దేవుణ్ణి మోసం చేశావు, భార్యని మోసం చేశావు, పేదల్ని మోసం చేశావు, అందుకని ఇప్పుడు ఎలా పెడతావో తెలుసా? నిరుపేదగా వెళ్ళు, తినడానికి కూడా తిండి లేనివాడిగా పుట్టమని మళ్ళీ తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు? అదే ఊరికి దగ్గరలో మధుర అన్న ఊళ్ళో కటిక పేదవాడిగా పుట్టాడు. ఎంత పేదరికం, తినడానికి తిండి లేదు, పెట్టాడు పేదవాడిగా ఉన్నప్పుడు. మరి భార్య, ఆవిడ పుణ్యం చేసుకుంది కదా, ఆవిడ పాపం శివాలయానికి ఏదో ఉపకారం చెయ్యాలని తాపపడింది కదా, చేసిందా చేయలేదా వేరు మాట, భర్త అడ్డొచ్చాడు చేయలేకపోయింది, కానీ చెయ్యాలని అనుకుంది, ఆర్తి పొందింది కదా. ఏమని ప్రమాణం చేశాడు? 100 రెట్లు పెంచుతాను నీకు, నువ్వు చేసిన పనికి 100 రెట్లు ఫలితం ఇస్తానన్నాడు కదా. 1000 రూపాయలకి తన నగలని అమ్మి భర్త తెచ్చి ఇస్తే 1000 రూపాయల భూమి అని చెప్పి తీసుకెళ్లి గుడికి ఇచ్చాడో, ఆ భూమికి యజమానిగా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పూజారి కుమార్తెగా పుట్టింది కనుక గౌరీ అన్న పేరుతో ఆ భూమి విలువ 1000 నుంచి 100 రెట్లై 100000 రూపాయలైంది హఠాత్తుగా. అయితే ఈయనేం చేస్తున్నాడు? ఇల్లిల్లు ఇల్లిల్లు తిరిగి భిక్షాటనం చేస్తున్నాడు. మరి ఈ 2 పాత్రలు బానే ఉన్నాయి. ఒకరు ఉపకారం చేద్దామనుకున్నారు కాబట్టి ఆ భూమికి యజమానురాలైంది ఇప్పుడు స్వేచ్ఛగా తనదైంది. ఒకడు మోసం చేశాడు కాబట్టి నిరుపేదగా పుట్టాడు. 3 పాత్ర ఒకటి ఉంది. ఎవరావిడ? దుబాకీ. ఆవిడిది ఆ భూమి. మోసం చేశాడు, చేస్తే చేశాడులే, దరిద్రుడని ఆవిడ వదిలేదు. ఆవిడ కూడా నా భూమి తినేశాడు, నా భూమి తినేశాడని బెంగ పెట్టుకుని ఏడుస్తూ చచ్చిపోయింది. అందుకని ఆవిడ ఏమైందంటే ఈ శివాలయాన్ని నిర్వహించి కట్టించినటువంటి యజమానికి కుమారుడుగా జన్మించింది. ఇప్పుడు ఏమైంది? ఆ భూమి విలువ 100000 రూపాయలు అయింది. ఒకనాడు బాబా గారు ఏమన్నారంటే, పాపం వీడు మంచివాడయా, అలా తిరుగుతున్నాడు, కానీ కుర్రాడు మంచివాడు, మీ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయండి అన్నారు. అంటే ఈ వీరభద్రప్పని గౌరికి ఇచ్చి వివాహం చేశాడు. వీడు జన్మత దరిద్రుడు, కానీ ఇప్పుడు ఈ గౌరిని చేసుకున్నాడు. చేసుకోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆస్తి అంతా తనదైపోవాలి. లేనివాడికి అన్నం దొరికింది ఒక ఇంట్లో, వాడు తృప్తి పడలా. 1000 రూపాయల భూమి 100000 రూపాయలు అయింది. గత జన్మ వాసనలు తరుగుతున్నాయి, డబ్బు మీద వ్యామోహం. అందుకని ఇప్పుడు ఈ 100000 రూపాయలది పూజారి కూతురు మళ్ళీ ఆవిడది అదే వాసన, గుడికి ఖర్చు పెడదామని ఆవిడ చూస్తోంది. ఖర్చు పెడితే తన డబ్బు పోతుందని మొగుడు చూస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఆ డబ్బు పోకూడదు పోకూడదు. కానీ మందిర యజమాని కొడుకుగా వాడొచ్చాడు ఎవరు? ఆ దుబాకి. అందుకని వాడికేమిటి అందులో ఆసక్తి? అంటే తన పొలం అది. అందుకని వాడికి ఈ డబ్బు ఎలా అయినా సరే మందిరానికి ఖర్చు అవ్వాలని వాడి తాపత్రయం. ఇంకా వాసనలు తరుగుతున్నాయి ముగ్గురిని. అందుకని ఇప్పుడు ఏమైంది? ఆడపిల్ల కాబట్టి వీధిని పడలేకపోయింది. మళ్ళీ శివుడు కల్లో కనబడ్డాడు. ఈ విషయంలో బాబాగారిని అడిగన్నాడు. బాబాగారిని అడిగితే బాబాగారు అన్నారు, అమ్మా ఆ పొలం మీద 50000 రూపాయలు ఇచ్చారు, మిగిలిన 50000 రూపాయలు 25 వాయిదాల్లో నెలకి 2000 చొప్పున ఇస్తానంటున్నారు కదా, దాని మీద వచ్చేటటువంటి వడ్డీని శివాలయాన్ని నిర్వహణకు ఇచ్చేసేయమన్నారు. కానీ వీరభద్రప్ప అన్నాడు, అలా ఇవ్వడానికి వీల్లేదు, మసీదులో కూర్చొని బాబా నా భార్యని అమాయకురాల్ని చేసి నా డబ్బు తినేయడానికి చూస్తున్నాడన్నారు. అజ్ఞానికి మంచి చెప్పినా అర్థం కాదురా అని మౌనంగా ఉండిపోయారు బాబాగారు. ఒక రోజున ఈ ఆడపిల్ల పాపం ఈవిడేం చేస్తుంది, మళ్ళీ భార్యగానే ఉంది ఈవిడ, డబ్బిద్దామని ఈవిడ అనుకుంటోంది. చిన్న కేశవప్పేమో మందిర యజమాని కొడుకు, అందుకని అది మందిరానికి ఖర్చు పెడుతుంది ఆవిడని ఆయన అంటున్నాడు, ఖర్చు పెట్టద్దని మొగుడు అంటున్నాడు. ఆవిడ ఇంట్లో ఉంది. వీళ్ళిద్దరూ మసీదు ముందు జట్టి పడ్డారు. మాటా మాటా పెరిగిపోయింది. పెరిగిపోవడంలో ఈ వీరభద్రప్ప అన్నాడు, నిన్ను ముక్క ముక్కలుగా నరికేస్తానన్నాడు. మామూలుగా కాదు, గుర్తుపెట్టుకోండి, మామూలుగా నిన్ను చంపేస్తానంటాం ఒకెత్తు, నిన్ను ముక్క ముక్కలుగా నరుకుతానంటాం క్రౌర్యానికి పరాకాష్ట. వాడు భయపడ్డాడు చిన్న కేశవప్ప. భయపడి, చూడండి అయ్యా, నేను ఏదో శివాలయం కోసం అని అడిగితే నన్ను ముక్క ముక్కలుగా నరికేస్తానంటున్నాడు, వీడికి అసలే డబ్బు పిచ్చి నన్ను ఏమైనా చేస్తాడేమో అన్నాడు. అంటే యథాలాపంగా బాబాగారు మాట అనేశారు, ఉరే నీకు నా రక్ష, వాడి చేతిలో నువ్వు చావకుండా నేను చూస్తానన్నారు. వీళ్ళకి ఇలాగే పగలు ఉండిపోయి కొన్నాళ్ల తర్వాత వీరభద్రప్ప చచ్చిపోయాడు, చిన్న కేశవప్ప చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఉపాధులు? వీరభద్రప్ప పాముయ్యాడు, చిన్న కేశవప్ప కప్పయ్యాడు. ఈ కప్పని ఈ పాము వచ్చి పట్టుకుంది. నేను అప్పుడు చెప్పాను కదా చిన్న కేశవప్పకి రక్షిస్తానని,
తండ్రిని నేనుండగా ఎలా మింగుతాడో, అందుకు నొచ్చి విడిపించాను నా మాట ప్రకారం. ఈ జన్మలోనైనా సరే వాణ్ణి రక్షించాను. ఇది కథ, మీరు దీన్ని బాగా అర్థం చేసుకోండి అని లేచి వెళ్ళిపోయారు. ఇంతకన్నా బాబా గారు చెప్పినట్టు ఎక్కడా లేదు, ఇంతే చెప్పారు. అయితే ఎందుకు ఈ కథ చెప్పినట్టు, చాలా బాగుందనుకోండి వినడానికి, ఏదో చెన్నకేశవప్ప వీరభద్రప్ప రాయలసీమ కథల్లా ఉంది, కానీ ఇదంతా ఎందుకు చెప్పినట్టు అంటే ఇందులో ఒక గొప్ప రహస్యం ఉంది, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనకి వాసనలను ఉంటాయి. ఇప్పుడు ఈ మల్లెపువ్వు ఉంది, ఈ మల్లె దండ నేను కాసేపు ఆగి నా లాల్చీ కింద పెట్టేసుకున్నాను అనుకోండి, పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎంత నేను దాన్ని దాచినా అనురాధ గారు కనపడ అంటారు, కోటేశ్వరారు ఇవాళ మల్లెపూల దండ వేశారు ఏంటండి మీకు మల్లెపూల వాసన వస్తోంది అంటారు. వాసన బట్టి వస్తువుని ఎలా కనిపెట్టారు అంటే వాసనకి వస్తువుకి అభేదం అయిపోయింది, రెండు ఒకటైపోయాయి. మనం కూడా ఏమైపోతామంటే జన్మ జన్మాంతర సంస్కారంలో ఒకే వస్తువు మీద మోజు పెంచుకుని మూడు రకాలుగా వెళ్ళిపోతాయి వాసనలంది. అసలు తొమ్మిది, దాన్ని మూడులోకి తీసుకొచ్చింది శాస్త్రం. దేహవాసన, శాస్త్రవాసన, లౌకిక వాసన, ఈ మూడింటిలో ఎక్కడో ఒకడు స్టక్ అవుతాడు. దేహవాసన అంటే అబ్బా నేను ఎంత బాగుంటానో, నేను ఎంత బాగుంటానో. కొంత కొంతమంది చూడండి, శరీరాన్ని ఇలాగే ఉంచేసుకుందామన్న భ్రాంతిలో ఆఖరికి ఈ శరీరంతో నిర్వర్తించవలసిన ప్రాథమిక బాధ్యతలు కూడా పక్కన పెట్టేస్తారు, ఎందుకంటే దిక్కుమాలినందం ఏదో ఉండిపోతుందని. ఇది దేహవాసన. రెండవది శాస్త్రవాసన. కొంతమంది అలా పుస్తకాలు చదివేస్తూనే ఉంటారు, ఎందుకో పూజా పురస్కారం చేయరు, అలా పుస్తకాలు చదివేసి ఏదో భగవంతుణ్ణి తెలిసేసుకుందామని. జ్ఞాపకం పెట్టుకోండి, మితిమీరిన గ్రంథ పఠనము ఒక దురలవాటు. అది ఏమైపోతుందంటే కొన్నాళ్ళకి పుస్తకంలో పురుగైపడతాడు. ఎటువైపు వెళ్ళిపోవాలి, అనుష్ఠానం వైపుకి వెళ్ళిపోవాలి. క్రమంగా వెళ్ళిపోకుండా పుస్తకాలు చదవడమే అలవాటు ఉండిపోయింది అనుకోండి, అది కూడా ఒక దురభ్యాసం అయిపోతుంది, శాస్త్రవాసన. మూడవది ఏమవుతుంది, లోకవాసన. తమ భార్య యందు, బిడ్డల యందు, ఐశ్వర్యమునందు వ్యామోహం. ఇది ఎవరికి వెళ్ళింది మొట్టమొదట, లోభికి వెళ్ళింది. అందరినీ మోసం చేశాడు, పిడుగుపడింది, చచ్చిపోయాడు. పిడుగుపడి చచ్చిపోయే ముందు నోటీస్ ఏమైనా ఉంటుందా నువ్వు చచ్చిపోతున్నావని? ఓ హార్ట్ అటాక్ వస్తే పోనీ కొంచెం తెలుస్తుంది, ఓ క్యాన్సర్ వస్తే కొంచెం తెలుస్తుంది, పిడుగుపడితే ఎలా తెలుస్తుందండి? బాబా గారు చెప్పడంలో అందం ఏంటంటే పిడుగుపడి చచ్చిపోయాడు అన్నాడు. సడన్ గా చచ్చిపోయేటప్పటికి కూడా వాడి చిట్ట చివరి ఆలోచన దేని మీద ఉండిపోయిందో దానికి తగిన ఉపాధిలోకి పెడతాడు. అంటే వాడి ఆలోచన దేని మీద ఉండిపోయింది, డబ్బు మీద ఉండిపోయింది. అందుకని వెళ్ళిపోయాడు, పేదవాడిగా పుట్టాడు, చేసిన పాపం ఉంది, డబ్బు కోసం తాపత్రయం ఉంది. అందుకని పేదవాడిగా పుట్టాడు, డబ్బు గురించి వ్యామోహపడుతుంటాడు. ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది? అయ్యో నేను శివాలయానికి ఉపకారం చెయ్యలేకపోయాను, ఓ పనికిమాలిన పొలం తీసుకెళ్ళి ఇచ్చాడు, ఆ ఆలయం శిథిలం అయిపోతుంది, నేనేం చేయలేకపోయాను అన్న బాధతో చచ్చిపోయింది. అందుకని ఆ పొలంతో మళ్ళీ ఏదో చెయ్యగలిగిన అధికారం ఉన్న శివాలయ అర్చకుడి కుమార్తెగా పుట్టింది. అందుచేత రోజు అంతరాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకుని శివాలయంలో ఉన్న ప్రసాదం తినే అదృష్టాన్ని పొందింది. ఓ మెట్టు పైకి ఆవిడ ఎక్కింది, 100 మెట్లు కిందకి ఇంచి జారిపోయాడు వాసనల వల్ల కదా. ఏ వాసన వెంట తరిగిందో అది మార్చేస్తోంది పొజిషన్స్ని. ఆవిడ 200 రూపాయలకి తాకట్టు పెట్టింది, పోయింది పొలం. వాడు తాకట్టు వాకట్ అయిపోయింది, పోతే పోయింది దిక్కుమైన పొలం. వాడు అంతే అని చెప్పి ఆవిడ ఈశ్వర ఆరాధన చేసుకుని, ఆవిడ పిడుగు వల్ల చావలా, ఎలా చచ్చిందో బాబాగారు చెప్పలా. కానీ ఆవిడ నిజంగా కానీ ఏదో ఆలోచిస్తూ చచ్చిపోయి ఉంటే ఇంకోలా పుట్టేది. ఆవిడ కూడా నా పొలం 200 రూపాయలకి పెడితే 1000 రూపాయలకి తినేశాడు, 200 రూపాయలకి పెడితే 1000 రూపాయలకి తినేశాడని ఆయన మీద క్రోధం పెట్టుకు చచ్చిపోయింది. అందుకని మళ్ళీ క్రోధం సాధించడానికి మందిర యజమాని కొడుగ్గా పుట్టింది. నిరంతర ప్రసాద స్వీకార దర్శన భాగ్యములను పొందినట్టు లేదు. కాబట్టి ఏమైంది, ఆ జన్మలో పగలు వైరాల్లోంచి మొట్టమొదట ఎవరు విడిపడ్డారో ఆ గౌరి విడిపోయింది, ఈశ్వరార్చన వైపుకి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ఏమయ్యారు, దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. ఇది ఇప్పుడు ఏమైపోయింది, రోడ్డున పడి మహాత్ముడి సన్నిధిలో దెబ్బలాడుకోవడానికి వచ్చింది. ఒకడు తెలిసో తెలియకో ఆయన కాళ్ళు అట్టుకున్నాడు, నిన్ను రక్షిస్తానన్నారు. వీడికి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతానన్నాడు. వచ్చే జన్మలోకి మళ్ళీ వెళ్ళారు. ఒకసారి ఐశ్వర్యమున్న మనుష్యుడు, రెండవసారి ఇంకొంచెం దిగిపోయాడు. నిరుపేద అయిన మనుష్యుడు, వాసన మార్చుకోలేదు. ఇప్పుడు ఏమయ్యాడు, పాము. ఒకళ్ళు చూస్తే భయపడే స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకని, డబ్బు కూడబెట్టి కూడబెట్టి వడ్డీ వ్యాపారం చేసి అందరిది లాగి లాగి లాగితే ఏమవుతుంది,
చూసేటప్పటికీ అయ్యో నేను తాకట్టు పెట్టింది ఎత్తుకుపోతాడు రా అని భయపడే స్వరూపం అయిపోతాడు. అందుకని ఏమయ్యాడు? పాము అయ్యాడు. వీడేమయ్యాడు? వాడితో గొడవ పెట్టుకున్నాను, వాడు నన్ను ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో అని పిరికితనం పెట్టుకున్నాడు, కప్పయ్యాడు. ఇప్పుడు ఈ శత్రుత్వం ఎక్కడికి వెళ్ళింది? జ్ఞానంతో కూడుకున్న శత్రుత్వం కాదు. దేనికోసం కొట్టుకోరు వాళ్ళిద్దరు? సహజంగా శత్రుత్వం అంతే. పాము కప్ప కనపడితే పట్టేసుకుంటుంది, ముక్క ముక్కలుగా నరుకుతానన్నాడు. అందుకే కొద్ది కొద్దిగా మింగుతాడు, ఒక్కసారి చంపడం. ఏరా, ఇది మీకు మూడో జన్మ. మూడు జన్మల నుంచి మీరు ఒక్కొక్క మెట్టు జారిపోతున్నారు, పతనం వైపుకి వెళ్ళిపోతున్నారు. కానీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేదు. మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు? ఇంకా అదే కక్ష. వాడు చిన్నకేశవప్పగా వచ్చాడు, ఎంత దరిద్ర జీవితం రా వాడిది అని అడిగారు బాబాగారు. ఏమిటి దరిద్ర జీవితం? నీళ్లల్లో ఉంటాడు, పాము మింగేస్తుంది, పైకి వస్తాడు, కాకులు పొడిచేస్తాయి. రెండు రకాలుగానూ సుఖం లేదు. పురుగులు తిని బతుకుతూ ఉంటాడు నీళ్లల్లో. అంతకన్నా కప్పేమి అనుష్ఠానం చేసినా పళ్ళేంది తిందని. పాము ఎవరు చూసినా భయమే. అది నీళ్లలో తిరుగుతుంది, భూమిలో తిరుగుతుంది, కానీ ఎవరికన్నా కనపడతానేమోనని ఎప్పుడు పాము ఏమిటో తెలుసా అండి? తనిల్లు తాను కట్టుకోదు. చీమలు పొట్టిన పుట్టలు పాములకి ఇరువైన ఎట్లు ఇంకొకటిది తాను తీసేసుకుంటూ ఉంటాడు. ఆ చీమలేం చేస్తాయి? భయపడి పారిపోతాయి. ఎవడో కట్టుకున్నాడు, అవసరానికి నీ దగ్గరికి డబ్బుకి వచ్చాడు, వడ్డీ వేసి వాడిది నీది చేసుకున్నావు, వాడింట్లో నువ్వు ఉండడం అలవాటు చేసుకున్నావు, అందుకని చీమ పెట్టిన పుట్టలో ఉన్న పాముగా బతుకుతున్నావు. కానీ జన్మ జన్మాంతర వైరం ఉపాధి వైరం అయిపోయింది. ఇప్పుడు పాము కప్ప పట్టేస్తాయి అంతే, అందుకని కొట్టుకుంటున్నాయి. ఎంత దారుణంరా, సర్వోత్కృష్టమైన మనుష్య జన్మని పొందారా, ఉపకారం చెయ్యడం చేత కాక దిక్కుమాలిన పాము కప్పలయ్యారా, ఇప్పటికీ ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారా? ఇప్పుడు కూడా కప్ప చచ్చిపోయింది అనుకో నీ నోట్లో, పాము నన్ను తినేస్తోంది, పాము నన్ను తినేస్తోంది, పాము నన్ను తినేస్తోంది అని బెంగెట్టుకు బెంగెట్టుకు చస్తుంది. అది వచ్చే జన్మలో ముంగిసవుతుంది కక్ష తీర్చుకోవడానికి. నువ్వేమవుతావు? ఓ పిల్లపాము బృదపాము అయి దాని నోట్లో పడి చేస్తావు, మళ్ళీ అప్పుడు నువ్వు మళ్ళీ ఏడుస్తావు. పగలు ప్రతీకారాలతో ఇంకా 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 హీన జన్మల్లోకి వెళ్ళిపోతున్నారు. సర్వోత్కృష్టమైన మనుష్య జన్మ వస్తే మాత్రం మీ వాసనలు మిమ్మల్ని ఎదగనిచ్చాయా? ఇందుకురా ఈ వాసనలు. కాబట్టి నీ మనస్సుని తిప్పడం నేర్చుకో. ఎలా తిప్పుకుంటావు? మరి ఏమండి, శరీరం మీద, భార్య మీద, ఐశ్వర్యం మీద వ్యామోహం ఉండదా? మరి మమ్మల్ని ఇలా పడతోషిస్తే ఎలా అంటే, బాబా గారు లీల చెప్పి వదిలిపెట్టరు, అద్భుతమైన సమాధానం చెప్పారు. మన్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలో, ఎలా ఈ వాసనల నుంచి బయటపడాలో చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఎవరికి చెప్పారు? మీరు పారాయణ చేస్తే కలుపుకోవడంలోనే పులహారం కట్టుకోవడానికి అందం ఉంది. ఎవరికి చెప్పారు ఇది? ఇది హేమాద్రి పంతుకి చెప్పారు. ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు, ఏ పరిష్కారం చెప్పారు? ఇంత గొప్ప ప్రశ్నకి వారు చెప్పిన జవాబేమి, ధుని ఏమి, విభూతి ఏమి, దక్షిణ ఏమి? ఈ రహస్యాల్ని రేపటి రోజున బాబా గారు నాకు సమర్థతనిచ్చి పలికించుగాక. ఒక్క 5 నిమిషములు నామం విని మనం బయలుదేరిపోదాం. అయా వచ్చి ఆ నామం చెప్పండి.